తాలూకా సారాంశం ఇదే. ఇందువల్లనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మన గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనూ మరియు వారి ముందు చూపులోనూ నమ్మకం కనబరుస్తున్నారు. కాబట్టి మన మానవ వనరుల అభివృద్ధి ప్రాధాన్యతలను అమ్మఒడి జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన పథకాల ద్వారా మరింత బలంగా నొక్కి చెప్పాం. పిల్లలు మరింత చక్కగా చదువుకోవాలంటే అనువుగా ఉండే వాతావరణం కల్పించడం కోసం పాఠశాలల్లో 9 మౌలిక అవసరాలను ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం మనబడి నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వం పాఠశాల సదుపాయాలను బలోపేతం చేస్తున్నది. అలాగే గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్య సంస్థల మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం కూడా ప్రభుత్వ ప్రాధాన్యతలతో అన్నిటికన్నా ముందు ఉన్నది. అధ్యక్ష, ఇప్పుడు నేను వివిధ రంగాల వారీగా చేపట్టిన బడ్జెట్ కేటాయింపులను వివరించబోతున్నాను. మానవ వనరుల అభివృద్ధి. ఒక ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మార్చడానికి పౌరులందరికీ ఒక ఉత్పాదకశీల జీవితాన్ని సమకూర్చుకోవడానికి మానవ వనరుల అభివృద్ధిలో పట్టే పెట్టుబడులు అత్యంత కీలకం. విద్య, వైద్యం, సాంఘిక సంక్షేమం, ఆర్థికాభివృద్ధి రంగాల్లో పెట్టే పెట్టుబడుల ద్వారా మన మానవ వనరులు మరింత తొందరగా మరింత శ్రేష్టంగా అభివృద్ధి చెందుతాయి. విద్యారంగం అధ్యక్ష, దివావశ్యతి నోలుకః కాకో నక్తం నవశ్యతి, విద్యావిహీనో మూఢస్థు దివానక్తం నవశ్యతి. దివావశ్యతి నోలుకః అధ్యక్ష కాకోనక్తం నవశ్యతి, విద్యావిహీనో మూఢస్థు దివానక్తం నవశ్యతి. అంటే గుడ్లగూబ పగలు చూడలేదు, కాకి రాత్రివేళ చూడలేదు, చదువులేని వాడు రెయిన్బౌలు కూడా చూడలేదన్నది మరి ఈ శ్లోకం అర్థం అధ్యక్ష. పిల్లలకు బతుకునిచ్చే విద్యను నేర్పాలని మా ప్రభుత్వం సంకల్పించింది. పై మాటలే మాకు స్ఫూర్తి. రాష్ట్రాన్ని చదువుల బడిగా మార్చేందుకు ఎంత ఖర్చుకైనా వెనకాడదని ముఖ్యమంత్రి గారి ఆదేశం. ఐ రిపీట్ అధ్యక్ష, రాష్ట్రాన్ని చదువుల బడిగా మార్చేందుకు ఎంత ఖర్చుకైనా వెనకాడరాదన్నది ముఖ్యమంత్రి గారి ఆదేశం. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ గారు ఈ మాటలు ఎన్నడో నా మదిలో మెదులుతూ ఉంటాయి అధ్యక్ష. మానవ మనోవికాసమే మనిషి మనుగడకు పరమార్థం కావాలి. మానవ మనోవికాసమే మనిషి మనుగడకు పరమార్థం కావాలి. ఈ భావనకి ఎంతో సన్నిహితంగా రూపుదిద్దుకున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారి మనస్సులో రూపుదిద్దుకున్న జగనన్న అమ్మఒడి కార్యక్రమం. ఈ పథకం ద్వారా దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న బీపీఎల్ కుటుంబాలకు ఆర్థిక సహాయం కల్పించబడుతుంది. కుల, మత, వర్గ, ప్రాంత వివక్ష లేకుండా వారి పిల్లలు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు గుర్తింపబడిన ప్రభుత్వం మరియు ప్రైవేటు పాఠశాలల్లో చదువుకోవడానికి సాధ్యమవుతుంది. పిల్లల్లో ప్రతిభా సామర్థ్యం పెంపొందించడానికి ప్రోత్సాహకాలు కల్పిస్తే సరిపోదు. వారి చదువుకోవడానికి అనుకూలంగా ఉండే సదుపాయాలు కల్పించడం కూడా అంతే అవసరం. అందుకుగాను మొదటి దశలో ఎంపిక చేసిన 15,715 ప్రభుత్వ పాఠశాలల్లో 15,715 ప్రభుత్వ పాఠశాలలు, అది కూడా మొదటి దశలో మాత్రమే, 9 సౌకర్యాలకు సంబంధించిన పనులను తల్లిదండ్రుల భాగస్వామ్యం ద్వారా మనబడి నాడు నేడు పథకాన్ని అమలుపరచడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2020-2021 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ పథకం కింద 3,000 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను. 3,000 కోట్ల కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను. 2020-21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు 3 జతల యూనిఫామ్లు, నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, 1 జత బూట్లు, 2 జతల సాక్సులు, 1 బెల్ట్, స్కూలు బ్యాగు, మొత్తం 1 స్టూడెంట్ కిట్గా జగనన్న విద్యా కానుక పేర అందించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలల్లోనూ, అంగన్వాడీ కేంద్రాల్లోనూ హాజరవుతున్న మన చిన్నారుల ఆరోగ్య ప్రమాణాల పెంపుదల పట్ల మన గౌరవ ముఖ్యమంత్రి ఎంత శ్రద్ధ కనబరుస్తున్నారో జగనన్న గోరుముద్ద పథకం ద్వారా అర్థమవుతుంది. ఒక తండ్రి తన పిల్లలకు నాణ్యమైన, రుచికరమైన, పుష్టికరమైన ఆహారం అందాలని ఎంతగా తపిస్తాడో అంతే శ్రద్ధ కనపరుస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు మధ్యాహ్న భోజనం పథకం మెను అమలుకు ఆదేశాలు జారీ చేయాలి సార్. మరొకసారి రిపీట్ చేస్తున్నా అధ్యక్ష, ఒక తండ్రి తన పిల్లలకు నాణ్యమైన, రుచికరమైన, పుష్టికరమైన ఆహారం అందించాలని చెప్పి ఎంతగా తపిస్తాడో అంత శ్రద్ధ కనపరుస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు మధ్యాహ్న భోజనం పథకం మెను అమలుకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పుష్టికరమైన ఆహారాన్ని అందించడం కోసం రూపకల్పన చేసిన ఈ కొత్త మెను 2020-21 నుంచి అమలవుతున్నది. ఇందులో బెల్లం చిక్కి, పులిహోర, పొంగలి, కూరగాయల పలావ్ మొదలైన పిల్లలకు వడ్డించడం జరుగుతుంది. వీటితో పాటు మధ్యాహ్న భోజనం వండి పెట్టే వంట మనుషులకు ఇచ్చే నెలవారీ పారితోషికాన్ని 1,000 రూపాయల నుండి 3,000కు పెంచడం జరిగింది అధ్యక్ష. సెకండరీ మరియు ఇంటర్మీడియట్ విద్యాశాఖల నిమిత్తం 2020-2021 సంవత్సరానికి గాను మొత్తము 22,604 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష. 22,604 కోట్లు
విద్యార్థుల ఉన్నత విద్యావకాశం మెరుగుపరచడం కోసం జగనన్న విద్యా దీవెన మరియు జగనన్న వసతి దీవెన పథకాలను అమలు చేయడంతో పాటు ఈ ప్రభుత్వం ఉన్నత స్థాయి నిపుణుల సంఘం వారి సూచనల ప్రకారం పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా ఇంజనీరింగ్ కరికులంను సరిదిద్దింది. రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లోనూ వాటి అనుబంధ కళాశాలల్లోనూ ఈ కొత్త కరికులం 2019-20 విద్యా సంవత్సరం నుండి అమలు జరుగుతున్నది. ఈ సందర్భంగా ఆంధ్ర విశ్వవిద్యాలయ ఈ సందర్భంగా ఇంకొక ముఖ్యమైన విషయం మీ ద్వారా సభ ద్వారా రాష్ట్రానికి తెలియజేయాలనుకున్నాను అధ్యక్ష. ఈ సందర్భంగా ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని యూజీసీ వాళ్ళు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్గా ఎంపిక చేశారని గౌరవ సభకు సంతోషంగా తెలియజేసుకుంటున్నాను. ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని రూసా పథకం కింద నిధులు అందబోతున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఉన్నత విద్యారంగానికి 2277 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను. ఆరోగ్యం, నా చిన్నప్పుడు పెద్దలు అనేవారు అధ్యక్ష, ఆరోగ్యం పరమం భాగ్యం, స్వాస్థ్యం సర్వత్ర సాధనం. ఆరోగ్యం పరమం భాగ్యం, స్వాస్థ్యం సర్వత్ర సాధనం అంటూ ఉండగా వినేవాణ్ణి. దాని అర్థం ఆరోగ్యం అన్నిటికన్నా గొప్ప సంపద, దేన్ని సాధించుకోవడానికైనా ఆరోగ్యమే నిజమైన సాధనం అని చెప్పి అర్థం. రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్య సేవలు విస్తరింపజేసే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిని విస్తరింపజేసింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న 1059 ఆరోగ్య విధానాలతో పాటు అదనంగా 1000 ప్రాథమిక ఆరోగ్య విధానాలను కూడా జతపరచడం జరిగింది. 2020 జనవరి నుండి స్మార్ట్ హెల్త్ కార్డులు పంపిణీ మొదలైంది. దాదాపు 1,42,00,000 మేరకు కార్డులు పంపిణీ కానున్నాయి. దారిద్ర్య రేఖను దిగువగా ఉన్న కుటుంబాలకు చెందిన రోగులు శాస్త్ర చికిత్సల్లో లేనప్పుడు వాళ్ళు కోలుకోవడానికి పట్టే కాలంలో ఉపాధి లభించడం కష్టం కాబట్టి ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం కింద రోజుకు 225 రూపాయల మేరకు శాస్త్ర చికిత్స అనంతరం భత్యాన్ని మంజూరు చేయడం జరుగుతున్నది. రాష్ట్ర సరిహద్దుల్లో నివసిస్తున్న దారిద్ర్యరేఖ దిగువ ఉన్న కుటుంబాల సౌకర్యం కోసం తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద 130 ఆసుపత్రులను ఎంపిక చేయడం జరిగింది. అధ్యక్ష, సర్వేంద్రియాణం నయనం ప్రధానం, అన్ని ఇంద్రియాల్లోనూ నేత్రం ప్రధానం అని చెప్పి అర్థం. అందరికీ కంటి పరీక్షలు నిర్వహించి తగిన చికిత్సలు సదుపాయాలు అందించే ఉద్దేశంతో 2019 అక్టోబర్ 10వ తేదీన ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో మొదటి విడత 69,00,000 మంది పాఠశాల విద్యార్థులను పరీక్షించడం జరిగింది. ఐ రిపీట్ వన్స్ అగైన్ అధ్యక్ష, కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ఈ పథకంలో మొదటి విడతగా 69,00,000 మంది పాఠశాల విద్యార్థులను పరీక్షించడం జరిగింది. రెండవ విడతగా 4,60,000 మంది పిల్లలకు పరీక్షలు చేపట్టాం. మూడవ దశలో 60 ఏళ్ళు పైబడి వారందరికీ పరీక్షలు చేపడతాయి, కళ్లద్దాలు అందించబడతాయి. ఈ పరీక్షలో అవసరమైన నిర్ధారణ అయిన వారికి శాస్త్ర చికిత్సలు చేపడతాయి. తదనంతరం దశల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలందరూ కంటి వెలుగు పథకం కింద లబ్ధి పొందుతున్నారు. ఇందుకుగాను 2020-21 సంవత్సరానికి గాను 20 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను. అత్యవసర వైద్య సేవలను సకాలంలో అందించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. ఇందుకుగాను ప్రస్తుతం 108 అంబులెన్స్ పథకం కింద ఉన్న 439 అంబులెన్స్లను ప్రతి మండలానికి ఒక్కొక్క అంబులెన్స్ను వచ్చే విధంగా, అలాగే 292 ఉన్న సంచార వైద్య వాహనాలను ప్రతి మండలానికి ఒక్కొక్క సంచార వైద్య వాహనం వచ్చే విధంగా పెంచుతున్నాం. మొత్తం మీద 1000 కొత్త వాహనాలు ఈ సంవత్సరంలో ప్రారంభించనున్నాయి. ప్రాథమిక 108 మరియు 104 సేవల కింద ఇందుకుగాను 2020-21 సంవత్సరానికి 470.29 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను. 108, 104 సర్వీసు గాని అధ్యక్ష. వైద్య ఆరోగ్య రంగంలో నాడు నేడు పథకం కింద సబ్ సెంటర్ల నుండి టీచింగ్ హాస్పిటల్స్ దాకా మౌలిక సదుపాయాలు, వైద్య సామాగ్రి, అదనపు మానవ వనరుల కల్పనకు ప్రభుత్వం చేపట్టింది. గ్రామ వార్డు స్థాయిలో 11,000కు పైగా డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లను నెలకొల్పుతున్నది. రాష్ట్రమంతటా దశల వారీగా 15 కొత్త వైద్య కళాశాలను ప్రారంభించబోతున్నది. క్యాన్సర్, మూత్రపిండ సంబంధించిన సమస్యల చికిత్స మీద ప్రత్యేక శ్రద్ధతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను కూడా నాడు నేడు పథకం కింద చేపట్టనుంది. ఈ పథకం కింద మొత్తము 1,145 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 195 కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, 195 కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, 28 ప్రాంతీయ వైద్యశాలలు, 13 జిల్లా ఆసుపత్రులు అధ్యక్ష, 11 బోధన ఆసుపత్రులు, 11 టీచింగ్ కాలేజెస్ అధ్యక్ష, మౌలిక సదుపాయాలు ఆధునీకరించబడుతున్నాయి. ఇందుకుగాను వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న ఖాళీలన్నింటినీ నింపడానికి, పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న కేంద్రాల సేవలు మరింత బలోపేతం చేయడానికి 9,700 మంది
9700 ఆరోగ్య సిబ్బందిని నియమించబోతున్నాం. వైద్య ఆరోగ్య శాఖలో ఇంత పెద్ద ఎత్తున నియమకాలు చేపట్టడంలో రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం. అధ్యక్ష రిపీట్ వన్స్ అగైన్, వైద్య ఆరోగ్య శాఖలో ఇంత పెద్ద ఎత్తున నియమకాలు చేపట్టడంలో రాష్ట్ర చరిత్రలోనే ఇది ప్రథమం. అధ్యక్ష, ఇందుకుగాను ఆరోగ్య శాఖకు 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను 11,419.44 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను. వ్యవసాయం అధ్యక్ష, థామస్ జెఫర్సన్ అధ్యక్ష చెప్పిన ఈ మాటలు సుప్రసిద్ధం. ఆయన ఇలా అన్నారు. థామస్ జెఫర్సన్ అంటే మన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు 3వ రాష్ట్రపతి అధ్యక్ష. అయితే ఆయన యునైటెడ్ స్టేట్స్ అనేది ఫార్మ్ అయ్యేటప్పుడు ఆ కాన్స్టిట్యూషన్ కూడా రూపకల్పన చేసిన వాళ్ళల్లో ఆయన పదమూడు. మనకు ఏ విధంగా అంబేద్కర్ గారు ఉన్నారో ఆ విధంగా థామస్ జెఫర్సన్ గారు అక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు అధ్యక్ష. ఆయన ఏమంటారంటే, మనం చేపట్టే పనుల్లో వ్యవసాయం అన్నిటికన్నా ఎంతో వివేకవంతమైనది, ఎందుకంటే అది మనకి నిజమైన సంపదని, విలువని, సంతోషాన్ని ఇస్తుంది. పండించేవాడు పస్తుంటే పరమాత్మకు కూడా పస్తే అంటారు అధ్యక్ష. అన్నం పెట్టే రైతన్న ఆకల్లో అలమటించకూడదని లక్ష్యంగా నిర్దేశించుకొని మా ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలుస్తుంది. లాభాలు వస్తున్నాయో లేదో అన్న లెక్క పత్రాలను సంబంధం లేకుండా రైతన్న ఆరుగాలం సేద్యాన్ని నమ్ముకొని కష్టపడుతున్న ఫలితంగా ఆహార భద్రత సాధ్యమైంది. మరి రైతు భద్రత మాత్రము దశాబ్దాలుగా ఎండమావిగానే మిగిలిపోయింది. కొంత ఎరువు వేసి కడబడి నీళ్లు పోసి చెట్టు నీడనిస్తుంది, మంచి ఫలాలనిస్తుంది. ఎండిపోయిన తర్వాత కూడా ఏదో విధంగా ఉపయోగపడుతుంది, తన పుట్టుకను సార్థకం చేసుకుంటుంది. మరి అన్నం పెట్టి ప్రాణం నిలబడుతున్న రైతు పట్ల మనం ఎంత కృతజ్ఞతగా ఉండాలని చెప్పి మనవి చేసుకుంటాం అధ్యక్ష. అయితే దున్నేవాడు లెక్క చూస్తే నాగలి కూడా మిగలదంటారు అధ్యక్ష. అన్నది ఒక సామెత. అంటే దున్నేవాడు ఎంత కష్టపడినా కూడా తీరా లాభ నష్టాల ఖాతా చూసుకుంటే తన నాగలికి ఖర్చయ్యేంత డబ్బులు కూడా మిగలదంట అధ్యక్ష. వారి బాగోల కోసము ఎన్ని కష్ట నష్టాలపైన ఎదుర్కొని పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రకటిస్తున్నాం. అందుకే మాది రైతుల ప్రభుత్వం అని చెప్పి చెబుతా ఉన్నాం. ఐ రిపీట్ వన్స్ అగైన్ అధ్యక్ష, రైతుల బాగోల కోసం ఎన్ని కష్ట నష్టాలైనా ఎదుర్కొని పనిచేసేందుకు సిద్ధంగా ఉంది ఈ ప్రభుత్వము. అందుకే మాది రైతు ప్రభుత్వం అని చెప్పి చెబుతా ఉన్నాం. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధానంగా వ్యవసాయానికి ఆర్థిక వ్యవస్థకు మారిపోయింది. వ్యవసాయ రంగం మన ఆర్థికాభివృద్ధిలో ప్రధాన పాత్ర వహించడమే కాకుండా మనకు ఆహార భద్రతను సమకూరుస్తుంది, 2-3 వంతుల కార్మికులకు ఉపాధి కల్పిస్తుంది. ఇందువలన రైతు సంక్షేమం కోసం మన ప్రభుత్వం కొత్త పథకాలను ప్రారంభించడమే కాక మరెన్నో పథకాలకు ఆర్థిక సహాయాన్ని పెంపుదల చేస్తుంది. డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం 2019 డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం 2019 అక్టోబర్ 15 ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి రైతు కుటుంబానికి వారి వ్యవసాయక అవసరాలకు నిమిత్తం 13,500 రూపాయలు వార్షిక పెట్టుబడిని సమకూర్చబడుతున్నది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 46,51,000 అర్హులైన రైతు కుటుంబాలకు ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందింది. ఇందులో 1,58,000 కౌలుదారు కుటుంబాలు కూడా ఉన్నాయి. 1,58,000 అధ్యక్ష, మొట్టమొదటిసారిగా కౌలుదారు కుటుంబాలు కూడా ఉన్నాయి. ఈ పథకం కింద రైతులకు ఆర్థిక సహాయం కొనసాగించడానికి 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను 3,615.5 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను. డాక్టర్ వైఎస్ఆర్ పంటల ఉచిత బీమా పథకం అధ్యక్ష, పీఎంఎఫ్బీవై మరియు ఆర్డబ్ల్యూబీసీఐఎస్ల కింద గుర్తింపబడిన అన్ని పంటలకు 2019 ఖరీఫ్ కాలానికి బీమా నిమిత్తము రైతు వాటా ప్రీమియం చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పంటల బీమా పథకాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలకు బదులు రాష్ట్ర ప్రభుత్వం తన భుజస్కంధాల మీదకు తీసుకుంది. డాక్టర్ వైఎస్ఆర్ పంటల ఉచిత బీమా పథకం కింద రైతులకు మేలుకూర్చే లక్ష్యంతో 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను 500 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష. వడ్డీలేని రుణాలు అధ్యక్ష, పంటల నిమిత్తం తీసుకున్న అప్పులను సకాలంలో చెల్లించే అలవాటు రైతుల్లో పెంపొందించడానికి 1,00,000 రూపాయల వరకు పంట రుణాలపై ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తుంది. ఇందుకు గాను 2020-21 ఆర్థిక సంవత్సరానికి 1,100 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను. రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పడం వెనుక ప్రధాన సూత్రధారి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులే. రాష్ట్రంలోని అన్ని గ్రామ సచివాలయాల్లోనూ 11,158 రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పడానికి సంకల్పించాం.
ఈ కేంద్రాలు ఒకవైపు రైతులకు అవసరమైన వస్తు సామాగ్రి సరఫరా బాధ్యతతో పాటు మరొక వైపు ఉత్తమ వ్యాపారిక విధానాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేసే బాధ్యత కూడా నిర్వర్తిస్తాయి. మల్టీ బ్రాండ్ నాణ్యమైన ఇన్పుట్ల సరఫరా, MSP సమాచారం, సాంకేతిక వ్యవహారాల్లో మార్గదర్శకత్వం, వ్యాపార పనిముట్ల అద్దెకు తీసుకోవడం, నేల మరియు విత్తనాల పరీక్ష, బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవడం పట్ల శిక్షణ మొదలైన కూడా ఈ కేంద్రాలు చేస్తాయి. ఇటువంటి రైతు భరోసా కేంద్రాల స్థాపన నిమిత్తం 2021 ఆర్థిక సంవత్సరానికి 100 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను. వ్యాపారానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు మొదలైన వస్తు సామాగ్రి సరఫరాలో నాసీ రకమైన నకిలీ సరఫరా జరగకుండా చూడాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇందుకుగాను వ్యవసాయ క్షేత్రాలకు సమీపంలోని నాణ్యతా పరీక్ష కేంద్రాలను నెలకొల్పడానికి నిశ్చయించింది. రాష్ట్రమంతటా 160 డాక్టర్ వైఎస్ఆర్ వ్యవసాయ పరీక్ష కేంద్రాలను నెలకొల్పడానికి ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందులో 147 లెబారిటరీలు గ్రామీణ ప్రాంతాల్లో, శాసనసభ నియోజకవర్గాల కేంద్రంలోనూ, 13 జిల్లా కేంద్రాల్లోనూ నెలకొల్పబడతాయి. వీటితో పాటు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు నాణ్యతతో పరిశీలించడానికి 4 ప్రాంతీయ కోడింగ్ కేంద్రాలు కూడా నెలకొల్పనున్నాం. ఈ విధంగా డాక్టర్ వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ లెబారటరీ ఏర్పాటుగాను 2020-21 ఆర్థిక సంవత్సరానికి 65 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను. కనీస మద్దతు ధర కలిగిన పంటలకు అమ్మకానికి అవకాశాలు పెంపొందించడానికి, కనీస మద్దతు ధర లేని పంటలు సాధారణ ధర కన్నా తక్కువగా అమ్ముడుపోకుండా ఉండటానికి ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది. 3000 కోట్లు ఈ నిధి ఏర్పాటు రాష్ట్ర చరిత్రను ఒక చారిత్రాత్మక నిర్ణయం. ఐ రిపీట్ అధ్యక్ష, రూపాయలు 3000 కోట్లతో ఈ నిధి ఏర్పాటు రాష్ట్ర చరిత్రలో ఒక చారిత్రాత్మక నిర్ణయం. అంతేకాక ఉల్లి, మిర్చి, పసుపు, అరటి, నారింజ, చిరుధాన్యాల్లో కనీస మద్దతు ధర ప్రకటించిన ఏకైక ప్రభుత్వం మనదే. వన్స్ అగైన్ ఐ రిపీట్ అధ్యక్ష, ఉల్లి, మిర్చి, పసుపు, అరటి, నారింజ, చిరుధాన్యాలు కనీస మద్దతు ధర ప్రకటించిన ఏకైక ప్రభుత్వం మనదే. అరటి, నారింజ రైతుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించడం కోసం ప్రభుత్వము 1907 పేరిట ఒక టోల్ ఫ్రీ నంబరు 1907 కూడా ఏర్పాటు చేసింది. ధరల స్థిరీకరణ నిధి ద్వారా పచ్చిశనగ రైతులకు 96.11 కోట్ల మేరకు, ఉల్లి రైతులకు 63.12 కోట్ల మేరకు సకాల ఆర్థిక సహకారాన్ని అందించగలిగాం. మార్క్ఫెడ్ ద్వారా 2138 కోట్ల వ్యవసాయ ఉత్పత్తులను, అందులో 1500 కోట్ల ఉత్పత్తులను ఈ కోవిడ్-19 లాక్డౌన్ సమయంలో సేకరించడం జరిగింది. ఇది చాలా మనము మన ప్రభుత్వాన్ని, మరి అదేవిధంగా డిపార్ట్మెంట్ను చాలా మెచ్చుకోదగిన విషయం అధ్యక్ష. మార్క్ఫెడ్ ద్వారా 2138 కోట్ల వ్యవసాయ ఉత్పత్తులను, అందులో 1500 కోట్ల ఉత్పత్తులు మన ఈ కోవిడ్-19 లాక్డౌన్ సమయంలో సేకరించడం జరిగింది అధ్యక్ష, రైతులకు మరి అనుకూలంగా ఉండేదానికి. అయితే వర్షంబు లేకున్న ధాన్యంబులగున అని మహాభారతంలో ఒక మాట ఉంది అధ్యక్ష. ఈ మాట అర్థము, వర్షం లేని పక్షంలో మనము ఎన్ని విత్తనాలు వేసినా పంట పండదు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే వర్షాలు సమృద్ధిగా కురిశాయి, పంటలు ఏవుగా పెరిగాయి, రైతన్న మొహంలో ఆనందం వెల్లవేసింది. ఇది మనందరికీ కూడా అధ్యక్ష గర్వకారణం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే వర్షాలు సమృద్ధిగా కురిశాయి, పంటలు ఏవుగా పెరిగాయి, రైతన్న మొహాల్లో ఆనందం వెల్లవేసింది. ధర్మ పాలనకు, అధర్మ పాలనకు తేడా ఇదే అధ్యక్ష. అందుకు భగవంతుడు రాసిన స్క్రిప్టే సాక్ష్యం. 2020-21 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రంగానికి 11891.20 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష. పశు ఘనాభివృద్ధి, మత్స్య పరిశ్రమ. మన గ్రామాల్లో అధ్యక్ష పాడి లేని ఇల్లు, పేడ లేని చేను ఉండదు అధ్యక్ష. పాడి లేని ఇల్లు కానీ, పేడ లేని చేను కానీ ఉండదు అన్న మాట వినిపిస్తూ ఉంటుంది. దేశం బాగుండాలంటే రైతు బాగుపడాలి. పాడి అవసరంతో పాటు వ్యవసాయానికి విత్తనాలు, ఎరువులు, కూలీలతో పాటు పశువుల అవసరం కూడా ఉంది. గొడ్డొచ్చిన వేళ బిడ్డ వచ్చిన వేళ అని చెప్పి మన రైతులు సంతానంతో సమాన స్థాయిలో పశు సంపదకి ఇచ్చి పశువులను కొనేందుకు మంచి రోజు కోసం ఎదురు చూస్తుంటారు అధ్యక్ష. ఆవులేనింట అన్నం కూడా తినరాదని చెప్పి కూడా కొన్ని చోట్ల అంటారు అధ్యక్ష. గ్రామాల్లో ఆవులేని ఇంట్లో అన్నం కూడా తినరాదని. ఇంతటి కీలకమైన పశుపోషణకు ప్రోత్సహించవలసిన అవసరాన్ని మా ప్రభుత్వం గుర్తించింది. ఆర్థిక పశుపోషణకు ఉన్న ప్రాధాన్యాన్ని దాని అవసరాన్ని అవగతం చేసుకొని చేయుతగా నిలవాలని చెప్పి నిర్ణయించింది. ప్రాథమిక రంగం మీద ఆధారపడ్డ కుటుంబాలకు అత్యధిక
సంఖ్యకులకు పశు గణాభివృద్ధి నిశ్చయమైన ఆదాయ వనరులను సమకూరుస్తుంది. నవరత్నాల్లో భాగంగా 50 కోట్ల మేరకు పశుగణ నష్టపరిహార నిధి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఆవులు గేదెలు మొదలైన వాటికి 15,000 రూపాయల నుండి 30,000 రూపాయల దాకా, మేకలు గొర్రెలకు 6,000 రూపాయల దాకా నష్టపరిహారం రైతులను అందజేయబడుతుంది. జలంపై ఆధారపడి బతికే జనం మత్స్యకారుల దీక్ష, మత్స్యకార సోదరులు ప్రాణాలకు తెగించి సముద్రంలోకి వెళ్లి చేపల వేట సాగించి వచ్చే డబ్బుతో కుటుంబాన్ని పోషించుకున్న జీవితాలు వారివి. తీరాన్ని నమ్ముకొని బతుకుతున్న మత్స్యకార బిడ్డ జీవితాల్లో గణాత్మకమైన మార్పు తీసుకురావాలని మా ప్రభుత్వం సంకల్పిస్తుంది. మత్స్యకారులకు అండగా నిలిచేందుకు ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. మత్స్యకారుల జీవితాలకు ప్రభుత్వం సంపూర్ణమైన భరోసాగా నిలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ మత్స్యరంగం దాదాపు 14.5 లక్షల మందికి ఉపాధి సమకూరుస్తుంది. దేశం నుండి ఎగుమతి అవుతున్న సముద్ర సంబంధమైన ఆహార ఉత్పత్తుల్లో 36% రాష్ట్రం నుంచి ఎగుమతి అవుతున్నది. మత్స్యరంగం మీద ఆధారపడ్డ కుటుంబాలకు సంక్షేమం కోసం ప్రభుత్వం డాక్టర్ వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకాన్ని అమలు చేస్తున్నది. చేపలు పట్టడం మీద నిషేధాజ్ఞలు అమలు అయ్యే కాలంలో మత్స్యకార కుటుంబాలకు అందించే ఆర్థిక సహాయాన్ని 4,000 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు పెంచడం జరిగింది అధ్యక్ష. 4,000 నుంచి 10,000 రూపాయలకు పెంచడం జరిగింది అధ్యక్ష. ఈ పథకం కింద ఇంత దాకా 1,02,332 సముద్ర తీర మత్స్యకార కుటుంబాలు లబ్ధి పొందాయి అధ్యక్ష. 1,02,332 మత్స్యకారుల కుటుంబాలు లబ్ధి పొందాయి అధ్యక్ష. అంతేగాక ఫిషింగ్ బోట్ల డీజిల్ ఆయిల్ మీద వచ్చే సబ్సిడీలను కూడా ప్రభుత్వం లీటర్కు 6.03 రూపాయల నుండి 9 రూపాయలకు, 6.03 రూపాయల నుంచి అధ్యక్ష 9కి పెంచింది. తద్వారా 2019-20 ఆర్థిక సంవత్సరంలో 19,796 బోట్లు లబ్ధి పొందుతున్నాయి అధ్యక్ష. ఆక్వా రైతులకు అందరికీ విద్యుత్ ఛార్జీల్లో కూడా మినహాయింపు అందజేయబడ్డాయి. వారి విషయంలో విద్యుత్ ఛార్జీలు ప్రతి ఒక్క యూనిట్కి అధ్యక్ష 3.86 రూపాయల నుండి 50 రూపాయలకు తగ్గించబడ్డాయి. మామూలుగా 3.86 రూపాయలు ఉండేది, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ప్రకారం మరి 50 రూపాయలకు తగ్గించబడింది అధ్యక్ష. తద్వారా 53,500 మంది ఆక్వా రైతులు లబ్ధి పొందారు. చేపలు పట్టే సమయంలో ఆకస్మికంగా మృతి చెందే మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అందించే ఆర్థిక సహాయాన్ని 5 లక్షల నుండి 10 లక్షల వరకు పెంచడం జరిగింది అధ్యక్ష. 974 కిలోమీటర్లు పొడవైన తీర రేఖలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో 2వ స్థానంలో నిలుస్తుంది. మత్స్యరంగాన్ని మరింత అభివృద్ధి పరచడం కోసం జువల్ దిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ, బుడగట్లపాలెం, పుడుమెడక, కొత్తపట్నం, బియ్యపు తిప్పల్లో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపడుతున్నాం అధ్యక్ష. జువల్ దిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ, బుడగట్లపాలెం, పూడమెడక, కొత్తపట్నం, బియ్యపు తిప్పల్లో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపడుతున్నాం అధ్యక్ష. ఇందుకుగాను 2020-21 ఆర్థిక సంవత్సరానికి 142.66 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష. పశు గణాభివృద్ధి, మత్స్యరంగాల అభివృద్ధి నిమిత్తం 2020-21 ఆర్థిక సంవత్సరానికి 1,279.78 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష. గృహ నిర్మాణం, రాబర్ట్ మోంట్గమరీ మాటల్లో చెప్పాలంటే అధ్యక్ష, ఇల్లు ఈ ప్రపంచంలో అన్నిటికన్నా అత్యంత ప్రియమైన, మధురమైన, సౌభాగ్యవంతమైన స్థలం, తక్కినవన్నీ దాని తర్వాతే. ఇల్లు ఈ ప్రపంచంలో అన్నిటికన్నా అత్యంత ప్రియమైన, మధురమైన, సౌభాగ్యవంతమైన స్థలం, తక్కినవన్నీ దాని తర్వాతే. పేదవాడికి సొంతిల్లు తీరని స్వప్నం, జగా ఉంటే ఇల్లు కట్టేందుకు డబ్బు లేకపోవడము, డబ్బుంటే గృహ నిర్మాణానికి అవసరమైన జగా లేకపోవడము, ఏదో ఒక సమస్య ఎప్పుడూ వారిని వేధిస్తూ ఉంటుంది. దేశవ్యాప్తంగా ఇళ్ల కొరత తీవ్రమవుతున్న తరుణంలో ప్రభుత్వాలు తమ విధానాలను పేదవాడి అవసరాలకు అనుగుణంగా మార్పు చేసుకోవాల్సిన అవసరాన్ని మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలోనే గుర్తించింది. నిరుపేదల సొంతింటి కల నిజం కావాలంటే ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండాలి. ఈ దశగా మా సంకల్ప శుద్ధిని, నిబద్ధతను మొదటి ఏడాదే నిరూపించుకున్నాం. రాష్ట్రంలో గృహ అవసరాలకు తీర్చే క్రమంలో నిర్మాణాత్మక విధానంతో ముందుకెళ్తున్నాం అధ్యక్ష. అర్హులైన బీద కుటుంబాలకు అన్నింటికీ గృహ సదుపాయాలు కల్పించడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 678.26 కోట్లు వ్యయంతో 40,841 గృహాల నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. పేదలందరికీ ఇల్లు అనే పథకం కింద ప్రభుత్వం ఇల్లు లేని అర్హులైన బీదలందరికీ దాదాపు అధ్యక్ష, ఇది బహుశా దేశ చరిత్రనే కాదు అధ్యక్ష, నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో కూడా ఒకటే సంవత్సరంలో 30 లక్షల ఇళ్ల పట్టాలు
ముప్పై లక్షల ఇళ్ల పట్టాలు 8,000 కోట్లతో అందించాలనే కృత నిశ్చయంతో ఉంది. దానితో పాటు ఆర్థిక సంవత్సరం 2020-21 ఆర్థిక సంవత్సరంలో 6,25,000 గృహాలు నిర్మించాలని కూడా ప్రతిపాదిస్తున్నాం. అధ్యక్ష, గృహ నిర్మాణ కార్యక్రమానికి మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి కోసం గ్రామ వార్డు సచివాలయాల పర్యవేక్షణలో అనుసంధానం ఇస్తుంది అధ్యక్ష. అంటే ఒకటే సంవత్సరం అధ్యక్ష, ఒకటేసారి దాదాపు 30 లక్షల ఇళ్ల పట్టాలు, సంవత్సరానికి 6,25,000 ఇళ్ళు అధ్యక్ష. స్త్రీ సాధికారికత, శిశు సంక్షేమం, డాక్టర్ బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ గారి మాట అన్నారు అధ్యక్ష. ఒక సమాజం ఎంత పురోగమించింది అని దానికి ఆ సమాజంలో స్త్రీల పురోగతినే నేను కొలమానంగా తీసుకుంటాను. ఒక సమాజం ఎంత పురోగమించింది అని చెప్పి కనుక్కోవాలంటే దానికి ఆ సమాజంలో స్త్రీల పురోగతినే నేను కొలమానంగా ఒక ఇండికేటర్గా తీసుకుంటానని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ చెప్పిన మాటలు అధ్యక్ష. ప్రభుత్వ విధానాల లక్ష్యాల్లో అత్యంత ముఖ్యమైన వాటిలో స్త్రీ అభ్యున్నత కూడా ఒకటి. ఈ దిశగా ప్రభుత్వం చేపట్టే చర్యల్లో మాతా శిశు మరణాల తగ్గింపు, తొలి శైశవ సంరక్షణ, విద్యాభివృద్ధికి ప్రోత్సాహకాలు, స్వయం సహాయక సంఘాల ద్వారా రుణ సదుపాయం అందుబాటులో నైపుణ్యాభివృద్ధి ద్వారా ఆర్థిక ప్రయోజనం ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 257 ICDS ప్రాజెక్టులను నిర్వహిస్తున్నది. వీటి పర్యవేక్షణలో పట్టణ గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో 48,770 అంగన్వాడీలు, 6,837 మినీ అంగన్వాడీలు పనిచేస్తున్నాయి. పిల్లల్లో పోషణ లోపం, పెరుగుదల ఆగిపోవడం, తక్కువ బరువు ఉండటం, అలాగే స్త్రీలలో రక్తహీనత రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో మరీ ప్రత్యేకంగా ప్రబలి ఉంది. పేదరికం, నిరక్షరాస్యత, వైద్య ఆరోగ్య పద్ధతుల పట్ల పరిజ్ఞానం లేకపోవడం, పోషక ఆహారం గురించి జాగ్రత్తలు తెలియకపోవడం, పరిసరాల అపరిశుభ్రత మొదలైన ఇందుకు కారణాలు. ఈ పరిస్థితులను మెరుగుపరచడానికి కోసం ప్రభుత్వము వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా 7 సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థల పరిధిలో విస్తరించిన 77 గిరిజన ఉప ప్రణాళిక షెడ్యూల్ మండలంలోని దాదాపు 66,066 లక్షల గర్భిణీ బాలింత స్త్రీలు 6 నుండి 72 నెలల్లోపు వయసు కలిగిన 3.18 లక్షల మంది చిన్నారులు లబ్ధి పొందుతున్నారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమానికి 2020-21 ఆర్థిక సంవత్సరానికి 1,500 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను. అలాగే స్త్రీలు, శిశువులు, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ నిమిత్తం 2020-21 ఆర్థిక సంవత్సరానికి 3,456 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను. వైఎస్ఆర్ సున్నా వడ్డీ, స్వయం సహాయక బృందాల మీద ఉన్న వడ్డీ భారాన్ని తగ్గించడం ద్వారా వారిలో ఎప్పటికప్పుడు రుణాలు తిరిగి చెల్లించే సంస్కృతిని ప్రోత్సహించడం కోసం వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ప్రారంభించడం జరిగింది. ఇందుకు గాను 2020-21 ఆర్థిక సంవత్సరానికి 1,365.08 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నారు. స్త్రీల భద్రత, ఈ సమాజం బలంగా పెరిగిందంటే, శాఖోపశాఖలుగా విస్తరించిందంటే, ఫలపుష్పాలతో శోభిల్లుతుందంటే అందుకు కారణము తల్లివేర్లా నిలిచిన శ్రీమూర్తి గొప్పదనమే. మరొకసారి చెప్తాను అధ్యక్ష, ఈ సమాజం బలంగా పెరిగిందంటే, శాఖలుగా విస్తరించిందంటే, ఫలపుష్పాలతో శోభిల్లుందంటే అందుకు కారణము తల్లివేరులా నిలిచిన శ్రీమూర్తి గొప్పతనమే. మహిళా సాధికారత దిశగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గడిచిన 7 కాలంలో అనేక చర్యలు తీసుకుంది. భారతీయ సంస్కృతికి ప్రాణశక్తిగా నిలిచిన మహిళల లోకంపై అన్ని చోట్ల జరుగుతున్న దాడులను, దుర్మార్గాలను ఎట్టి పరిస్థితులను అరికట్టాలని చెప్పి ప్రభుత్వం సంకల్పం. మహిళలకు అపహరణలకు, అత్యాచారాలకు, రకరకాల వేధింపులకు గురవుతున్న ఈ రోజుల్లో ఈ ఆకృత్యాలను తక్షణం అరికట్టి అక్రమార్కులను గట్టి బుద్ధి చెప్పాలని బాధ్యత ప్రభుత్వానిది. ఈ సంకల్పంతోనే ఈ ప్రభుత్వం దిశా చట్టము తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ దిశా చట్టం 2019 తీసుకురావడం ద్వారా స్త్రీలకు రక్షణకు, భద్రతకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. నేర పరిశోధన విచారణకు మొత్తం 21 పని దినాల్లోనే పూర్తి చేసి, 21 దినాల్లోనే అధ్యక్ష పూర్తి చేసి, స్త్రీల పట్ల, శిశువుల పట్ల లైంగిక అత్యాచారాలు పాల్పడే వారి విషయంలో మరణశిక్ష విధించే విధంగా భారతీయ శిక్ష స్మృతి నేర విచారణ స్మృతులకు సవరణలు చేపట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ దిశా చట్టం 2019 సమర్థవంతంగా అమలు చేయడం కోసం ప్రభుత్వము 13 ప్రత్యేక న్యాయస్థానాలను కేవలం ఈ కారణం నిమిత్తమే నెలకొల్పింది.
అదే విధంగా 13 ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించింది. ఉమెన్ పోలీస్ స్టేషన్లు దిశ పోలీస్ స్టేషన్లుగా ఉన్నతీకరించి దిశ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఏర్పాటు సదుపాయాలకు సమకూర్చడం, దిశ కాల్ సెంటర్, దిశ యాప్లను ప్రారంభించడం, జిల్లా ఆసుపత్రుల్లోనూ బోధన ఆసుపత్రుల్లోనూ దిశ సౌకర్యాల ఏర్పాటుతో పాటు స్త్రీల పట్ల పిల్లల పట్ల లైంగిక అత్యాచారాల విచారణకు సంబంధించిన నిర్దిష్ట నియమ నిబంధనలను కూడా జరిగింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రస్తుతము దారిద్ర్య రేఖ దిగువ ఉన్న 1,47,25,346 కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి. వైఎస్ఆర్ నవశకం పథకంలో భాగంగా ప్రభుత్వ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న అర్హులైన కుటుంబాల వారికి కొత్త రైస్ కార్డులను జారీ చేయాలని చెప్పి నిర్ణయించింది. అర్హతా ప్రమాణాలు రూపొందించిన చాలా ఏళ్ళు మరి కావస్తున్నది వలన వాటిని సవరించడం జరిగింది. పాత ప్రమాణాలు ప్రకారము పరిగణనలోకి రాకుండా ఉండిపోయిన అర్హత కలిగిన కుటుంబాలన్నింటికీ ఇంటింటా సర్వే ద్వారా గుర్తించడం ఈ కొత్త ప్రమాణాల ఉద్దేశం. ప్రస్తుతం ఉన్న పౌర పంపిణీ వ్యవస్థలను సంస్కరిస్తూ తద్వారా ప్రజలకు మరింత ఆహార పోషణ భద్రత కల్పించడం కోసం అన్ని కుటుంబాలకు పౌర సరఫరాలు 100% అందేట్లుగా చూడడం కోసము ప్రభుత్వం కొత్తగా డోర్ డెలివరీ వ్యవస్థను ప్రవేశపెట్టింది. 5, 10, 15, 20 kg బరువు గల సార్టెక్స్ క్వాలిటీ బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు కూడా ఇప్పుడు ప్రజల్లో ఇంటి ముందు ముంగిటకు చేరుతున్నాయి. గ్రామ వార్డు కార్యకర్తల ద్వారా ఈ పౌర పంపిణీ ఎటువంటి అవకతవకలకు తావులేని విధంగా చేపట్టనుంది. ఈ పథకాన్ని 2019 సెప్టెంబర్ 6న గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకాకుళం జిల్లా ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. రానున్న రోజుల్లో దశల వారీగా ఈ పథకం అన్ని జిల్లాలకు విస్తరింపబడుతుంది. సంక్షేమం. మానవ వనరుల అభివృద్ధిలో ఇంతవరకు వెనుకబడిన సామాజిక వర్గాల అవసరాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చేపడడం తప్పనిసరి. అన్ని సామాజిక వర్గాలు ప్రధాన స్రవంతిలో పాలు పంచుకునే విధంగా కార్యక్రమాలు చేపట్టాలనేది మా ప్రయత్నం. కుల మతాలకు, లింగ వృత్తి వివక్షలకు అతీతంగా సమాజంలోని అన్ని వర్గాల శ్రేయస్సుకు మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. పెన్షన్లు అర్హులైన అందరి లబ్ధిదారులకు వారి ఇంట గుమ్మం దగ్గరే వైఎస్ఆర్ పెన్షన్లను పెంపుదల చేసి రేట్ల ప్రకారం ప్రభుత్వం అందిస్తున్నది. వృద్ధాప్య పెన్షన్లు వయోపరిమితిని 65 ఏళ్ల నుండి 60 ఏళ్లకు తగ్గించడం జరిగింది. 2019 జూన్ నుండి పెన్షన్లు పొందుతున్న వారి సంఖ్య 55,99,024కు పెరిగింది. ఈ పథకం పారదర్శకంగా అమలు జరగడం కోసము పెన్షన్లు పొందడానికి అర్హులైన వారి జాబితాను గ్రామ సచివాలయాల్లో రైస్ కార్డులో అర్హుల జాబితాలతో పాటు ప్రకటించడం జరుగుతుంది. లాక్డౌన్ సందర్భంగా కూడా పెన్షన్లు గుమ్మం వద్ద పంపిణీ చేసిన గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థ పటుత్వం తెలుస్తుంది. 2020-21 ఆర్థిక సంవత్సరం గాను వైఎస్ఆర్ పెన్షన్ల కోసము 16,000 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తుంది. మన ప్రభుత్వం రాకముందు అధ్యక్ష పెన్షన్ల సంఖ్య దాదాపు 40 లక్షల చిల్లర ఉండేది. అది ఏకంగా 55,99,000 అంటే 56 లక్షల వరకు చేరుకుందని చెప్పి ఈరోజు గర్వంగా తెలియజేసుకుంటా ఉన్నాం అధ్యక్ష. మొన్న ఫిఫ్టీ 58 లక్షలు అధ్యక్ష, లేటెస్ట్ ఇంట్రొడక్షన్తో పాటు 58 లక్షలు. అదేవిధంగా అధ్యక్ష, మొన్న లాక్డౌన్ సందర్భంగా కూడా మరి కోవిడ్ మహమ్మారి ఇబ్బంది పెడుతున్న సమయంలో కూడా దాదాపు పెన్షన్ ఇవ్వవలసిన రోజు ప్రొద్దున్నే మన వాలంటీర్లు పోయి అవ్వాతాతలకు ఇంటి దగ్గర పెన్షన్ ఇవ్వడం జరిగిందని చెప్పి ఒకసారి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మొట్టమొదటి రోజే 90% పైన ఇవ్వడం జరిగింది అధ్యక్ష. జగనన్న అమ్మఒడి బడి ఈడు పిల్లలు 100% బడిలో చేరాలని, వాళ్ళు బడి మానకుండా ఉండాలని, వారి ఆరోగ్య ప్రమాణాలు మెరుగుపడాలని కోరుకుంటూ గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రూపకల్పన చేసిన కార్యక్రమం ఇది. దారిద్ర్య రేఖకు దిగువన ఉండి తమ పిల్లల్ని 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ దాకా బడికి పంపిస్తున్న 42,33,098 మంది తల్లులకు ఒక్కొక్కరికి 7,15,000 చొప్పున ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమం చేపట్టిన మొదటి 7 ఏళ్లది ఈ పథకం కింద 8,68,233 మంది షెడ్యూల్డ్ కులాల తల్లులకు, 19,65,589 మంది వెనుకబడిన తరగతులకు,
చెందిన నిరుపేద తల్లులకు 276,155 మంది గిరిజన మాతృమూర్తులకు 403,562 మంది ఆర్థికంగా వెనుకబడిన వారికి 395,870 మంది కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి 295,540 మైనారిటీ వర్గాలకు చెందిన వారికి ఈ ఆర్థిక సహాయం అందించడం జరిగింది 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను జగనన్న అమ్మ ఒడి పథకం కింద నేను 6,000 కోట్లు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను వైఎస్ఆర్ చేయూత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయసులైన స్త్రీలకు ఆర్థిక సహాయాన్ని పరిపుష్టం చేయడం కోసం గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు నిర్విరామంగా చేపడుతున్న చర్యల్లో వైఎస్ఆర్ చేయూత ముఖ్యమైన కార్యక్రమం ఈ పథకం కింద 2020-21 ఆర్థిక సంవత్సరంలో మొదలైన 4 సంవత్సరాల పాటు షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల వెనుకబడిన తరగతులు మైనారిటీ సామాజిక వర్గాలకు చెందిన మహిళలకు 18,750 రూపాయలు వార్షిక సహాయం సంవత్సరానికి 18,750 బీసీలు ఇందు నిమిత్తం 2020-21 ఆర్థిక సంవత్సరానికి 3,000 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నారు వైఎస్ఆర్ ఆసరా రాష్ట్రంలో స్వయం సహాయక బృందాలకు వ్యవస్థ చుట్టూ రాష్ట్రంలోని గ్రామీణ అసంఘటిత ఆర్థిక వ్యవస్థకు చెందిన స్త్రీలు ఆధారపడి ఉన్నారు స్వయం సహాయక ఆర్థిక బృందాల కార్యకలాపాల్లో నిరంతరాయంగా ఎప్పటికప్పుడు నగదు మార్పిడి జరుగుతుండాలి వారి పొదుపు సార్థకం కావాలి ఈ ఉద్దేశంతో వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని చేపడుతున్నాం ఈ పథకం కింద 2019 ఏప్రిల్ 11 నాటికి పోగుపడ్డ బ్యాంక్ రుణం సుమారు 27,168.83 కోట్లు ఉండగా దీక్ష 27,168.83 కోట్లు ఉండగా 2020-21 నుంచి 4 విడతలుగా చెల్లించడం జరుగుతుంది ఇందుకు గాను 2020-21 ఆర్థిక సంవత్సరానికి 6,300 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన ఉన్నత విద్య కొనసాగించే విద్యార్థులు నిష్పత్తిని పెంచడం కోసం విద్యార్థులకు ఫీజులు పూర్తిగా తిరిగి చెల్లించడానికి జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని వారి ఆహార వసతి అవసరాలను తీర్చడం కోసం జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నది జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా పాలిటెక్నిక్ ఐటీఐ మెడికల్ ఇంజనీరింగ్ డిగ్రీ మరియు పై చదువులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ మన ప్రభుత్వం చేస్తున్నది షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు వెనుకబడిన తరగతులు ఆర్థికంగా వెనుకబడిన తరగతులు కాపు సామాజిక వర్గానికి చెందిన అల్పసంఖ్యాకులు వారిని చెందిన మరియు విభిన్న ప్రతిభావంతులను విద్యార్థులు పథకాలు వర్తిస్తాయి వీటి కింద ఐటీఐ విద్యార్థులకు ఏడాదికి 10,000 చొప్పున పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000 చొప్పున డిగ్రీ అంతకన్నా పై చదువు విద్యార్థులకు 20,000 వార్షిక సాయం అందుతుంది 12 లక్షల పైచిలకు విద్యార్థులకు ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారు ఇందులో వెనుకబడిన తరగతులకు చెందిన 821,354 మంది విద్యార్థులు అధ్యక్ష వెనుకబడిన తరగతులకు చెందిన 821,354 మంది విద్యార్థులు ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన 119,027 మంది విద్యార్థులు కాపు సామాజిక వర్గానికి చెందిన 196,817 మంది విద్యార్థులు ఉన్నారు ఈ పథకాల నిమిత్తం 2020-21 ఆర్థిక సంవత్సరానికి 5,009 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నారు ఉచిత విద్యుత్ పథకం షెడ్యూల్డ్ తెగల షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన కుటుంబాలకు గృహ అవసరాలకు నిమిత్తం 200 యూనిట్ల దాకా ప్రభుత్వం ఉచిత విద్యుత్తును సమకూరుస్తున్నది దాదాపు 21 లక్షల కుటుంబాలు ఈ మేరకు లబ్ధి పొందుతున్నాయి వీరితో పాటు గ్రామీణ ఉద్యానవన నర్సరీలు డోబీఘాట్లు దారిద్ర్య రేఖ దిగువ గల రజక కుటుంబాలు మరింత వెనుకబడిన తరగతులకు చెందిన కుటుంబాలు చేనేత కార్మికులు కౌరశాలు ఇమిటేషన్ జ్యువెలరీ యూనిట్లు మొదలైనవి ఉచిత విద్యుత్ లేదా తక్కువ ఛార్జీ విద్యుత్తు సదుపాయం పొందుతున్నారు 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఉచిత విద్యుత్ పథకం కింద 425.93 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నారు వైఎస్ఆర్ వాహనమిత్ర ఆటో టాక్సీ డ్రైవర్ల ఖర్చుల్లో కొంత మేరకు ప్రభుత్వం బరాయిస్తున్నది గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి వాగ్దానం చేశారు ఈ వాగ్దానాన్ని నెరవేర్చడం కోసం ప్రభుత్వ వైఎస్ఆర్ వాహనమిత్ర పథకాన్ని ప్రారంభించింది ఇందులో భాగంగా ఆటోలు టాక్సీలు మ్యాక్సీ క్యాబ్లు సొంతంగా కలిగి ఉండి నడుపుకుంటున్న డ్రైవర్లు ఇన్సూరెన్స్ మరి ఫిట్నెస్ ధృవపత్రాలు మరమ్మతులు మొదలైన వాటికి నిమిత్తం 10,000 రూపాయలు వార్షిక సహాయం అందించడం జరుగుతుంది ఈ పథకం కింద 236,340 మంది 236,340 మంది డ్రైవర్ లబ్ధి పొందారు ఇందులో అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారు ఉన్నారని చెప్పి నేను సంతోషంగా సభకు తెలియజేసుకుంటా ఉన్నాను వీరిలో
షెడ్యూల్డ్ కులాలకు చెందిన వాళ్ళు 54488 మంది, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారు 8763 మంది, వెనుకబడిన తరగతులకు చెందిన వాళ్ళు 1,05,932 మంది, అల్పసంఖ్యాక వర్గాల వారు 25,517 మంది, కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు 27,109 మంది, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన వాళ్ళకు 13,090 మంది ఉన్నారు. ఈ సరికొత్త పథకాన్ని కొనసాగించే నిమిత్తం 2020-21 ఆర్థిక సంవత్సరానికి 275.52 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నారు. వైఎస్ఆర్ నేతన్న నేస్తం యంగ్ ఇండియాలో మహాత్మాగాంధీ చేసిన వాక్యాల అధ్యక్ష ఇవి. మహాత్మాగాంధీ గారు అప్పట్లో యంగ్ ఇండియాలో, నేను ప్రతిసారి రాట్నం మీద దారం తీసినప్పుడు భారతదేశంలోని పేదవారి గురించి ఆలోచిస్తాను. రాట్నం వడకడం ఒక తపస్సు, ఒక సంస్కారం. నేను రాట్నం మీద వడికే ప్రతి నూలు పోగులోనూ దేవుణ్ణి చూశాను. జీవితాంతం చేనేతను ప్రోత్సహించి నేత పనివారి పురోభివృద్ధిని కోరుకున్న మహాత్ముడి ఆశయమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ ఆదర్శం. ఇందుకే చేనేత కార్మికులు పెద్దన్నగా ముఖ్యమంత్రి స్పందిస్తున్నారు. సాంప్రదాయక వృత్తులకు అవలంబిస్తున్న వివిధ వృత్తి పనివారి కోసం ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న నేత కుటుంబాల్లో నేత మగ్గం కలిగి ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద 24,000 వార్షిక ఆర్థిక సహాయం అందించబడుతున్నది. తద్వారా ఆయా నేత కుటుంబాలకు వారి మగ్గాలను ఆధునీకరించుకునే మరమగ్గాల్లో పోటీ పడుతున్నది నిర్వీలవుతుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద 81,709 చేనేత కుటుంబాలు లబ్ధి పొందాయి. వీరిలో వెనుకబడిన తరగతుల వాళ్ళు 75,000 మంది, షెడ్యూల్డ్ కులాల వాళ్ళు 888 మంది, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వాళ్ళు 328 మంది, ఇతర వర్గాలకు చెందిన వాళ్ళు 5,555 మంది ఉన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను వైఎస్ఆర్ నేతన్న నేస్తం కింద 200 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నారు. జగనన్న తోడు మేనిఫెస్టోలో వాగ్దానం చేసిన విధంగా బడుగు వర్గాలకు చెందిన వీధి వర్తకులు మరియు తోపుడు బండ్ల వ్యాపారాలకు 10,000 చొప్పున జగనన్న తోడు పథకం ద్వారా ఆర్థిక సహాయం చేస్తున్నాం. గ్రామ స్థాయిలో 7 లక్షల మందికి మరియు పట్టణ స్థాయిలో 2.3 లక్షల మందికి లబ్ధిదారులకు ఆర్థిక సహాయం కోసం సుమారు 930 కోట్లు కేటాయించడం జరిగింది. జగనన్న చేదోడు రజకులు, నాయి బ్రాహ్మణులు, కుట్టువృత్తిని అవలంబించిన అన్ని కులాల టైలర్ల సంక్షేమానికి ఒక్కొక్క కుటుంబానికి 10,000 చొప్పున వార్షిక ఆర్థిక సహాయం అందించబడుతుంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి 247 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను. గిరిజనుల విద్య మరియు వైద్యం మైదాన ప్రాంతం వారితో పోలిస్తే ఈ రాష్ట్రంలో గిరిజనుల అవసరాలు మరియు వారి జీవన విధానం పూర్తిగా వేరు. చిన్న చిన్న సమూహాలుగా అటవీ ప్రాంతంలో కొండల్లో నివసించే వీరిది ప్రత్యేక ఆర్థిక సామాజిక సాంస్కృతిక నేపథ్యం. ప్రకృతే వీరికి పాఠశాల, వైద్యశాల. 100 సంవత్సరాలుగా అడవుల్లో కొండల్లో నివసిస్తున్న గిరిజనుల సంక్షేమం కాగితాల్లో కనిపిస్తుంది, కానీ వారి జీవితాల్లోనూ మాత్రం మార్పు రావడం లేదు. గిరిజన బ్రతుకుల్లో వెలుగులు నింపాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్కారు గట్టి సంకల్పంతో ఉంది. గిరిజన ప్రాంతంలో ఆరోగ్య సేవలకు సంబంధించిన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం కోసం ప్రభుత్వము పాడేరులో డాక్టర్ వైఎస్ఆర్ వైద్య కళాశాలను మంజూరు చేసింది. దానితో పాటు సీతంపేట పార్వతీపురం రంపచోడవరం చింతూరు కేఆర్పురం శ్రీశైలంలో అదనంగా 6 మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులను కూడా ప్రతిపాదిస్తున్నాం. ఉన్నత విద్యను గిరిజన విద్యార్థులను మరింతగా అందుబాటులోకి తీసుకురావడానికి గిరిజన సంస్కృతి కళలు ఆర్థిక వ్యవస్థలకు సంబంధించిన పరిశోధనలు చేపట్టడానికి విజయనగరంలో నెలకొల్పుతున్న గిరిజన విశ్వవిద్యాలయం మరింత ఉపయోగపడుతుందని చెప్పి సందేహమే లేదు. కాపు నేస్తం కాపు సామాజిక వర్గం సంక్షేమం మన ప్రభుత్వ విధానంలో ఒక ముఖ్యమైన ఉద్దేశం. 2019-20 ఆర్థిక సంవత్సరంలో కాపు సామాజిక వర్గానికి చెందిన వివిధ సంక్షేమ పథకాల అమలు కోసం ప్రభుత్వము స్పష్టమైన కేటాయింపులు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర సాంఘిక అభివృద్ధిలో కాపు సామాజిక వర్గం సముచితమైన పాత్ర నిర్వహించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. అదనంగా కాపు నేస్తం పథకం కింద సంవత్సరానికి 15,000 చొప్పున 5 సంవత్సరాల దాకా ప్రతి కాపు మహిళకు జీవనోపాధి నిమిత్తం 350 కోట్లు బడ్జెట్లో కేటాయించడం జరిగింది. అయితే అధ్యక్ష, కాపుల సంక్షేమం కోసం అధ్యక్ష ఈ ప్రభుత్వము ఎంత కట్టుబడి ఉందనేది ఈ ఫిగర్స్ ద్వారా తెలుస్తుంది. అధ్యక్ష, మనకు
కాపు కమ్యూనిటీకి సంబంధించిన మరి అభ్యున్నత కోసం మరి ఫైనాన్షియల్ ఇయర్ 2019-20 3254 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష 3254 కోట్లు 2000 ప్రకటించగా 2000 కాదని చెప్పి 3254 కోట్లు 2019-20 ఖర్చు పెడితే ఈ ప్రభుత్వము 2020-21లో 4085 కోట్లు ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష ఇది దాదాపు 25% పెరుగుదల అని చెప్పి కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష మరి హౌస్ సైట్స్ విధానంలో కానీ రైతు భరోసాలో భాగంగా కానీ ఏ విధంగా చూసినా కూడా 4085 కోట్లు ఈ సంవత్సరం అధ్యక్ష మైనారిటీల సంక్షేమం 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ ఆర్థిక సహకార సంస్థ ద్వారా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రైస్తవ అల్పసంఖ్యాక వర్గాల ఆర్థిక సంస్థ ద్వారా 15,830 మంది నిరుద్యోగ యువతకు శిక్షణకు అందించడం జరిగింది ఇమాంలకు మౌజన్లకు ప్రభుత్వం వరుసగా 5,000 రూపాయలు 3,000 రూపాయలు నెలవారీగా గౌరవాభివృద్ధి చెల్లిస్తున్నది గౌరవభృతి జెరూసలేం పుణ్యభూమికి చేపట్టే తీర్థయాత్రలకు అందించే సహాయాన్ని కూడా మేము పునరుద్ధరించాం ఈ తీర్థయాత్రకు అందించే సబ్సిడీ మొత్తాన్ని కూడా 20,000 రూపాయల నుంచి 40,000కు పెంపుదల చేశాం వైఎస్ఆర్ లానేస్తాం మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం వైఎస్ఆర్ లానేస్తాం ద్వారా జూనియర్ లాయర్లకు ప్రతి నెల 5,000 రూపాయలు స్టైపెండ్ ఇవ్వడం కోసం 12.75 కోట్లు కేటాయించడం జరిగింది ప్రస్తుతం ఉన్న వసతి గృహాలు మరియు రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన పథకాలను మొదటి ప్రాధాన్యత ఇస్తూ పై పథకాలు అమలు చేస్తున్నాం షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను 15,735.68 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను అన్ని గిరిజనాభివృద్ధి పథకాలకు సమర్థవంతంగా నిర్వహించడానికి గిరిజన ఉప ప్రణాళిక కింద 2020-21 ఆర్థిక సంవత్సరానికి 5,177.54 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను వెనుకబడిన తరగతి ఉప ప్రణాళిక నిమిత్తం అధ్యక్ష 2020-21 గాను 25,331.29 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను మైనారిటీ సంక్షేమం అధ్యక్ష 2,50.23 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను కాపు సామాజిక వర్గము సంక్షేమం కోసము 4,000 చిల్లర కోట్లు ఇప్పుడే చెప్పడం జరిగింది అధ్యక్ష గ్రామ సచివాలయం వార్డు సచివాలయం ప్రభుత్వం తన ముందు ఉంచుకునే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కార్యాచరణను ఈ కార్యాచరణ విధానాలను నిర్దేశిస్తాయి సమాజంలోని పౌరులకు ప్రభుత్వం అందిస్తున్న సేవలు నాణ్యత ఆ సేవలు అందించే ఉపకరణాల నాణ్యత మీద ఆధారపడి ఉంది కానీ గ్రామ స్థాయిలో అత్యవసర సేవల పౌర సేవల నిర్వహణకు దశాబ్దాలుగా చెప్పలేని స్తబ్దత జడత్వం గూడు కట్టుకొని పోయాయి ఈ స్తబ్దతను ఛేదించడం కోసం గ్రామ స్వరాజ్యాన్ని కలగన్న మహాత్ముని దార్శనికతను స్ఫూర్తిగా గౌరవనీయ ముఖ్యమంత్రి గ్రామ వార్డు సచివాలయం నెలకొల్పారు ప్రభుత్వ సేవలను సాధారణ పౌరుడి ఇంటి గుమ్మం ముందు తీసుకుపోవడం ఈ సంస్థల ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ పాలనను సుపరిపాలన మరియు సుసాధ్యం చేసే దశగా ఈ సచివాలయాలు రూపుదిద్దుకోవాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష యువత సంక్షేమం నైపుణ్యాభివృద్ధి కల్పన భవిష్యత్తు తరాల అభివృద్ధి ప్రస్థానాన్ని నిర్దేశించి సృజనాత్మకమైన పరిశోధనలు ప్రాధాన్యత ఇవ్వకపోతే పారిశ్రామికంగా అట్టడుగు చేరిన ఒక దేశంగా పూర్తిగా వెనుకబడే ప్రమాదం ఉంది రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి 1000 రేకులతో విచ్చుకోవడానికి ప్రభుత్వ ప్రయత్నాలు పునాది రాళ్ళు అవుతాయని చెప్పి సందేహం లేదు పారిశ్రామిక విప్లవంతోనే మానవ జాతి చరిత్ర కొత్త మలుపు తిరిగింది ప్రజల సగటు ఆదాయము జీవన ప్రమాణం అపూర్వమైన మార్పులను తీసుకొచ్చిన విప్లవం ఇది విభజన తర్వాత ఆర్థికంగా కుదేలైన రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు పరిశ్రమలకు ప్రాణం పోయడానికి అత్యవసర రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానం కొత్త చరిత్రను లిఖిస్తుంది అయితే ఇక్కడ అధ్యక్ష ఒక విషయము సభకందరికీ సభ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయాలని అనుకున్నాను అధ్యక్ష మనకు నైపుణ్యాభివృద్ధి కానీ పై చదువులు చదువుకోవడం కానీ మన దేశంలో రాష్ట్రంలో పట్టుదల ఎలా ఉండాలనే దానికి ఒక నిదర్శనం అధ్యక్ష 1973 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మరి ఒక
శాటిలైట్ ను పంపించాలని చెప్పి ఉపగ్రహాన్ని పంపించాలని చెప్పి భారతదేశము నిర్ణయించుకున్నప్పుడు అప్పటిలో పీనియా బెంగళూరులో పీనియా ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో అప్పటి సెంటర్ ఉండేదంట అధ్యక్ష ఈ రోజు దాని పేరు యుఆర్ రావు సెంటర్ అయితే అప్పటిలో జేమ్స్ ఫ్లెచర్ అని చెప్పేసి ఒక నాసాకు సంబంధించిన నేషనల్ ఏరోనాటికల్ ఏజెన్సీ ఏదైతే అమెరికాకు సంబంధించిన సంస్థ ఉందో వస్తే వచ్చినప్పుడు భారతదేశంలో గమనించినంట అధ్యక్ష గమనిస్తే అప్పటిలో రాకెట్కు శాటిలైట్కు సంబంధించిన కొన్ని పరికరాలు సైకిల్ మీద కొన్ని ఎద్దుల బండ్ల మీద కూడా కొన్ని తీసుకొని మురికి మధ్యలో పక్కన ఉండే దుమ్ము ధూళి మధ్యలో తీసుకొని పోతే ఆయన అన్నారంటే చూసి ఈ భారతదేశం వీళ్ళెప్పుడు మరి శాటిలైట్ పంపించగలుగుతారు ఉపగ్రహాన్ని వీళ్ళెప్పుడు పంపిస్తారు వీళ్ళంటూ ఒకవేళ పంపించగలిగితే నా కుడి చెవు కోసుకుంటానన్నారంట అధ్యక్ష అయితే 73 కాకుండా 75 రెండు సంవత్సరాల్లోనే భారతదేశము ఆర్యభట్ట అనే రూపంలో మరి శాటిలైట్ను పైకి పంపించడం జరిగింది అధ్యక్ష అటువంటి స్ఫూర్తితో మనకు స్కిల్ డెవలప్మెంట్ కానీ ఇక్కడ పిల్లల చదువులు కానీ పై చదువులు కానీ చెప్పి ఈ రాష్ట్రం తీసుకుంటుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష రాష్ట్రంలో వివిధ రకాల పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్న మానవ వనరులు పెంపొందించే దిశగా చేపట్టవలసిన శిక్షణా కార్యక్రమాలు గుర్తించడం కోసం ప్రభుత్వం ఒక సమగ్ర విశ్లేషణ చేపట్టింది తద్వారా ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పబడుతున్న వివిధ పరిశ్రమలకు నిపుణులైన కార్మిక శక్తిని సమకూర్చడంతో పాటు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పన మరింత మెరుగుపరచడం సాధ్యమవుతుంది ఈ దిశగా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఫ్యాక్టరీస్ యాక్ట్ 2019 తీసుకొచ్చింది దీని ద్వారా పరిశ్రమలో 75% ఉద్యోగాలు స్థానికులకు చెందుతాయి రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొల్పిన రానున్న రోజుల్లో నెలకొల్పనున్న పరిశ్రమలు తమ ఉద్యోగాల్లో 75% స్థానికులకు ఇవ్వడం తప్పనిసరి రాష్ట్రంలో తిరుపతిలో ఒక స్కిల్ విశ్వవిద్యాలయంతో పాటు 30 స్కిల్ కళాశాలలు కూడా నెలకొల్పడానికి ప్రతిపాదించడమైనది ఈ కళాశాలలో ప్రతి ఒక్క పార్లమెంట్ నియోజకవర్గంలోనూ ఒక్కొక్కటిగా చొప్పున ఏర్పాటవుతాయి వీటితో పాటు 4 IIITల్లోనూ పులివెందుల్లోని JNTUల్లోనూ కూడా స్కిల్ కళాశాలలు నెలకొల్పబడతాయి ఈ కార్యక్రమం నిమిత్తం ఈ రంగానికి ఆర్థిక సంవత్సరానికి మరి 856.62 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను ఈ క్రమంలోనే అధ్యక్ష ఇంకొక విషయం కూడా తెలియజేయాలని అనుకుంటున్నాను ఈరోజు పరిశ్రమ కానీ పట్టుదల కానీ ఏ విధంగా ఉండాలనేది 1907 అధ్యక్ష 1907 అప్పటికి భారతదేశంలో ఇంకా స్టీలు తయారీ లేదు జంషెడ్జీ నూసర్వాంజీ తాత అని చెప్పేసి టాటా సంస్థల్లో పెద్ద మనిషి స్టీలు తయారు చేయాలని చెప్పి లండన్కు పోతాడు అధ్యక్ష లండన్కు పోయిన తర్వాత తాను ఒక కన్సల్టెంట్ దగ్గరికి పోతాడు స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలి అంటే ఏం చేస్తారు మీరు స్టీలు భారతదేశంలో అంటే స్టీల్ తయారు చేసిన తర్వాత బ్రిటిష్ రైల్వేస్కు సప్లై చేయాలి అని అప్పుడు ఆ కన్సల్టెంట్ దగ్గర సర్ ఫ్రెడ్రిక్ యాప్కాట్ అని చెప్పి ఎవరైతే ఆ లండన్ రైల్వేకు సంబంధించిన బ్రిటిష్ రైల్వేకు సంబంధించిన చీఫ్ కమిషనర్ ఉంటాడంట అధ్యక్ష ఆయన చూసి నవ్వుకుంటూ భారతదేశంలో మీరు స్టీల్ తయారు చేస్తారా అని అంటే అవును తయారు చేయాలని నేను వచ్చిండేది ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టేదానికంటే మీరంటూ బ్రిటిష్ రైల్వేస్కు సంబంధించిన స్టీలు తయారు చేయగలిగితే మీరు తయారు చేసిన ప్రతి పౌండ్ స్టీలు నేను తింటాను అని అన్నాయంట అధ్యక్ష అన్న తర్వాత కరెక్ట్ 10 సంవత్సరాల లోపల జంషెడ్పూర్లో స్టీల్ ఫ్యాక్టరీ తయారైపోయి భారతదేశంలో టాటా స్టీల్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ స్టీల్స్ అండ్ ద రెస్ట్ ఇస్ హిస్టరీ అధ్యక్ష అందుకనే టాటా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లో చూసినట్లు 60 సంవత్సరాలు వాళ్ళ గోల్డెన్ జూబ్లీ అడ్వర్టైజ్మెంట్లు ఏమంటారంటే వీ ఆల్సో మేక్ స్టీల్ అంటారు అంటే ఎన్నో చేస్తున్నాం దాంట్లో స్టీల్ కూడా తయారు చేస్తాం మేమని అటువంటి స్ఫూర్తితో అటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఒక కృత నిశ్చయం అని చెప్పి తెలియజేస్తున్నాను గ్రామీణాభివృద్ధి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్క కుటుంబానికి ఉపాధి హామీ కింద మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మొత్తం 13 జిల్లాల్లోనూ అమలవుతున్నది గ్రామీణ నిరుపేదలకు జీవనోపాధిని నిలకడగా సమకూర్చుకుంటూ చిరకాలం ఉండిపోయే గ్రామీణ సంపదను సృష్టించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని వివిధ శాఖల్లో అనుసంధానం పరిచి అమలు చేస్తున్నది 2019-20 ఆర్థిక సంవత్సరంలో 42.35 లక్షల కుటుంబాలకు చెందిన 69.14 లక్షల వేతన ఉద్యోగార్థులకు ఉపాధి అవకాశం కలిగింది వీరందరూ కలిసి 16,699.68 లక్షల పనిదినాల మేరకు పనులు చేపట్టారు ఇందులో షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన వారికి 362.74 లక్షల పనిదినాలు షెడ్యూల్డ్ తెగలకు
190.27 లక్షల పని దినాలు, వెనుకబడిన తరగతులకు 831.34 లక్షల పని దినాలు లభించాయి. ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న వారిలో 96.14% మందికి 15 రోజుల్లోనే చెల్లింపులు జరిగాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లో అనుసంధానంతో వస్తు సామాగ్రి విభాగం కింద ఈ పథకం ద్వారా రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్లు, గ్రామ సచివాలయ భవన నిర్మాణాలు చేపట్టాలని చెప్పి ప్రభుత్వం ఉద్దేశిస్తున్నది. తద్వారా క్షేత్ర స్థాయిలో పాలనా పద్ధతులు మరింత బలోపేతం కానున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను గ్రామీణాభివృద్ధి కింద 16,710.38 కోట్ల కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను. ఈ ద్వారా ఇది బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో హైయెస్ట్ అని చెప్పి అనుకుంటున్నాం అధ్యక్ష. పట్టణాభివృద్ధి, ఒక రాష్ట్రం సాధించే ఆర్థిక పురోగతికి ఆ రాష్ట్రంలోని పట్టణ పాలన ఒక ముఖ్యమైన కొలమానం. పట్టణ ప్రాంత స్థానిక సంస్థల ద్వారా అందే మొత్తం 110 పౌర సేవల్ని వార్డు సచివాలయాలు, వార్డు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అందించడం జరుగుతున్నది. తద్వారా సమర్థవంతమైన, పారదర్శకమైన, జవాబుదారీతనం కలిగి పాలన సాధ్యపడుతున్నది. ఈ సేవల నిమిత్తం 2019-20లో 35,000 మందికి పైగా వార్డు సచివాలయ సిబ్బంది, 70,000 మందికి పైగా వార్డు వాలంటీర్లను నియమించడం జరిగింది. అన్ని పట్టణ ప్రాంత స్థానిక సంస్థల పరిధిలోనూ రక్షిత మంచినీటి సరఫరాలు అందించడానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తున్నది. ముందుగాను ప్రస్తుతం ఉన్న సదుపాయాలు మెరుగుపరచడం, సేవల నాణ్యతను పెంపొందించడం మీద దృష్టి పెడుతుంది. అమృత్, యుఐడిఎస్, ఎస్ఎంటి పథకాల అనుసంధానం పరచడం ద్వారా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏఐఐబి, హుడ్కో ద్వారా ఆర్థిక వనరుల సమకూర్చం కోవడం ద్వారా పట్టణ ప్రాంతాల్లో భూగర్భ డ్రైనేజు, మురుగునీటి ప్రక్షాళనకు, రక్షిత మంచినీటి సరఫరాకు సంబంధించిన ప్రాజెక్టులు ప్రభుత్వం అమలు పరుస్తుంది. రాజధాని ప్రాంత సామాజిక భద్రత నిధి కింద రాజధాని నగర ప్రాంతంలోని భూమి లేని నిరుపేద కుటుంబాలకు ఒక్కొక్కరికి నెలవారీగా పెన్షను 2,500 చొప్పున నేరుగా వారి ఖాతాలకు నగదు బదిలీ జరుగుతున్నది. 2019 డిసెంబర్ దాకా 20,092 మంది పెన్షనర్లకు 52.50 కోట్లు పంపిణీ జరిగింది. సాగునీటి వనరులు, ఆంధ్రప్రదేశ్ వంటి వ్యవసాయక ఆర్థిక వ్యవస్థ పురోగతి చెందడానికి సాగునీటి వనరుల కల్పన తప్పనిసరి. ఇందుకు గాను ప్రభుత్వం జలయజ్ఞం కింద చేపట్టిన ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయడానికి, నదుల అనుసంధానానికి భూతల భూగర్భ జలవనరులకు సక్రమంగా వినియోగించడానికి చర్యలు చేపడుతున్నది. తద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు తగినంత సాగునీరు అందించాలని ప్రయత్నిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవధార అని చెప్పదగ్గ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తుంది. ఐ రిపీట్ అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవధార అని చెప్పదగ్గ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తుంది. ఒకవైపు రాయలసీమ తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు పదే పదే పునరావృతమవుతూ ఉండగా, కృష్ణానది నుండి మనకు కేటాయించబడిన మన వాటా నీళ్లని మనం వాడుకోలేకపోవడం ఒక వైరుధ్యం. కృష్ణానదికి వరదలు సంభవించే కొద్దిపాటి కాల వ్యవధిలోనే ఆ జలాల్లో మన వాటా నుండి పొందడానికి చెన్నై నగరపు దాహారి తీర్చడానికి మనం ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చుకోవడానికి రాయలసీమ దుర్భిక్ష నివారణ మిషన్ ఏర్పాటైంది. ఐ రిపీట్ వన్స్ అగైన్ అధ్యక్ష, రాయలసీమ దుర్భిక్ష నివారణ మిషన్ ఏర్పాటైంది. ఈ పథకం రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా రాయలసీమకు వరం అని చెప్పవచ్చు అధ్యక్ష. అలాగే గోదావరి పెన్నా నదులు అనుసంధానంతో పాటు పల్నాడు రైతుల సంక్షేమార్థం వెరకశిలపూడి ఎత్తిపోతల పథకం వైఎస్ఆర్ పల్నాడు దుర్భిక్ష నివారణ మిషన్లో విలీనం చేయడం జరుగుతుంది. ఐ రిపీట్ అధ్యక్ష, పల్నాడు రైతుల సంక్షేమము, గోదావరి పెన్నా నదుల అనుసంధానము, వరకశిడిపులి ఎత్తిపోతల పథకాన్ని వైఎస్ఆర్ పల్నాడు దుర్భిక్ష నివారణ మిషన్లో విలీనం చేయడం జరుగుతుంది. జగ్జీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి, జగ్జీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి పథకం వంశధార నాగవల్లి అనుసంధానం పథకాల మీద మరింత దృష్టి పెట్టడం ద్వారా ఉత్తరాంధ్ర రైతులకు ఒక బాసట కల్పించడానికి వీలవుతుంది. వీటితో పాటు పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు, గాలేరు నగరి సుజల శ్రవంతి, గండికోట రిజర్వాయరు, హంద్రీనీవా సుజల శ్రవంతి ప్రాజెక్టు, చింతలపూడి ఎత్తిపోతల పథకం కూడా ప్రభుత్వం ప్రాధాన్యతలే. కృష్ణా గోదావరి జిల్లాల్లో రాష్ట్రానికి దక్కిన వాటాను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి ఈ పథకాల ద్వారా వీలవుతుంది. తద్వారా రాష్ట్ర స్వర్ణ తోముఖాభివృద్ధి సాధ్యపడుతుంది. సర్వతోముఖాభివృద్ధి, 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను సాగునీటి వనరుల నిమిత్తం 11,805.85 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను. అడవులు, పర్యావరణం, మనం అడవుల కోసం ఏం చేస్తున్నాం అన్నది మనం కోసం ఏం
చేసుకుంటున్నామని దానికి ప్రతిరూపమే. మనము అడవుల కోసము ఏం చేస్తున్నామన్నది మనం మన కోసం ఏం చేసుకుంటున్నామని చెప్పి దానికి ప్రతిరూపమే అన్నారు మహాత్మా గాంధీ. ఈ లబ్ధినంటిని ప్రభుత్వం మరింత పటిష్టపరచాలని భావిస్తుంది. రాష్ట్ర భౌగోళిక విస్తరణలో అడవుల శాతం 33 ఉండేలా చూడడానికి మనం ఒక వినూత్న కార్యక్రమాన్ని అంకురార్పణ చేశాం. ప్రతి ఒక్క పౌరుడు తనకంటూ ఒక మొక్కను నాటాలనే నినాదంతో సీనియర్ సిటిజన్లు భాగస్వామ్యం చేస్తూ ఒక మన మహోత్సవాన్ని మొదలుపెట్టాం. ఇందుకు అవసరమైన మొక్కల పంపిణీలో, మొక్కల్ని నాటడంలో గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్లు కూడా భాగస్వాములుగా చేస్తున్నాం. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను అడవుల పర్యావరణ సైన్స్ టెక్నాలజీ శాఖకు 457.29 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నారు. రవాణా రహదారి సదుపాయాలు. తాను ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చుకుంటూ మన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన ఉద్యోగులందరినీ ప్రభుత్వంలో విలీనం చేస్తూ వారిని కొత్తగా ఏర్పరిచిన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పదవిలోకి తీసుకొచ్చింది. ఏపీఎస్ఆర్టీసీ అధ్యక్ష చారిత్రాత్మక నిర్ణయం. విశాఖపట్నం మెట్రోపాలిటన్ ప్రాంతంలో రవాణా సదుపాయాలని మెరుగుపరచడం కోసం 140.11 కిలోమీటర్ల పొడవు గల మాస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ను అభివృద్ధి పరచడానికి ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా విశాఖపట్నానికి ఉత్తరాన అభివృద్ధి చెందుతున్న భోగాపురం విమానాశ్రయం ప్రాంతం నుండి దక్షిణాన గల అనకాపల్లి వరకు రహదారి సదుపాయం మరింత అభివృద్ధి చెందుతుంది. 140.11 కిలోమీటర్ల మేరకు ఏర్పడనున్న ఈ రహదారిలో 79.91 కిలోమీటర్ల మేరకు కారిడోర్లు లైట్ మెట్రో రైల్ సిస్టమ్ అభివృద్ధి కోసం, మిగిలిన 60.20 కిలోమీటర్ల మేరకు కారిడోర్లు క్యాటనరీ ఫ్రీ మోడర్న్ ట్రామ్ మెట్రో లైట్ సిస్టమ్ కోసం వినియోగించబడతాయి. రవాణా రంగానికి 2020-21 ఆర్థిక సంవత్సరానికి 6,588.63 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను. రాష్ట్రంలో రాష్ట్ర రహదారులు, జిల్లా రహదారులు, గ్రామీణ రహదారులను ఎప్పటికప్పుడు ఉన్నతీకరించడానికి, అభివృద్ధి పరచడానికి, వెడల్పు చేయడానికి ప్రభుత్వం ఎన్నో పనులు చేపడుతున్నది. ఇందుకు బడ్జెట్ కేటాయింపులతో పాటు నాబార్డు నుండి, ఇతర సంస్థల నుండి నిధులను సమకూర్చుకుంటున్నది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 256 కిలోమీటర్ల మేరకు జాతీయ రహదారులను అభివృద్ధి పరచడంలో పాటు 3 వంతెన నిర్మాణం కూడా జరిగింది. సిఆర్ఎఫ్ పథకం కింద 505 కిలోమీటర్ల మేరకు రహదారుల్ని అభివృద్ధి పరిచారు. వీటితో పాటు 2020-21 ఆర్థిక సంవత్సరంలో మరొక 700 కిలోమీటర్లు రహదారుల్ని అభివృద్ధి పరచడానికి ప్రతిపాదించడమైనది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఆర్థిక సహాయంతో 70-30 నిష్పత్తితో ఖర్చులు భరించే పద్ధతి మీద ప్రభుత్వం 2 ప్రాజెక్టులు మొదలుపెట్టింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రోడ్డు అండ్ బ్రిడ్జెస్ రీకన్స్ట్రక్షన్ ప్రాజెక్టు రాష్ట్ర రహదారుల్ని, వంతెల్ని అభివృద్ధి పరచడం మీద దృష్టి పెడుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ మండల్ కనెక్టివిటీ అండ్ రూరల్ కనెక్టివిటీ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు జిల్లా, మండల, కేంద్ర కార్యాలయాల మధ్య 2 వరుసల రహదారి వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రయత్నాలు చేస్తున్నది. ఇందుకు రోజుకి 2,000 పీసీయూల కంటే ఎక్కువ ప్యాసింజర్ కార్ యూనిట్స్, అధ్యక్ష, ఒక రోడ్లో 2,000 కంటే ఎక్కువ ఉన్న రహదారులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ 2 పథకాల ద్వారా మొత్తం 3,104 కిలోమీటర్ల పొడవు గల రహదారులను, 479 వంతెలను నిర్మించడం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. మౌలిక సదుపాయాలకు కల్పన. నానాటికి పెరుగుతున్న సరుకుల రవాణా అవసరం దృష్టిలో పెట్టుకుని రామాయపట్నం దగ్గర ఉన్న గ్రీన్ఫీల్డ్ డ్రైవ్ పట్టణానికి అభివృద్ధి పరచాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది. ఈ విధంగా ప్రతిపాదిస్తున్న రేవుపట్నం పృష్ఠభూమిలో ఆంధ్రప్రదేశ్ చెందిన ప్రకాశం, గుంటూరు, కర్నూలు జిల్లాలు, తెలంగాణకు చెందిన మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి. ఈ రేవు పట్టణాన్ని ల్యాండ్ లార్డ్ మోడల్ అభివృద్ధి పరుస్తాం. ఇక్కడ సముద్ర తీరానికి ఎదురుగా ఒక ఆర్టిఫిషియల్ డీప్ హార్బర్ను నిర్మించడం జరుగుతుంది. దీని వెనుక బ్రేక్ వాటర్స్ రక్షణ ఉంటుంది. ఈ రేవు పట్టణానికి నావలు రావటానికి వీలుగా 14 కిలోమీటర్ల పొడవైన కాలువ ఉంటుంది. ఇందులో 65,000 డీడబ్ల్యూటీ బరువు గల మోయగల నౌకలు ప్రయాణించవచ్చు. ఈ రేవు పట్టణ నిర్మాణం మొదటి దశలో 802 ఎకరాల పరిధిలో 4 బెర్తులకు 3,736 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణాలు చేపడబడతాయి. అలాగే భావనపాడు రేవు పట్టణం కూడా ల్యాండ్ లార్డ్ మోడల్ తరాల్లోనే నిర్మించబడుతుంది. అక్కడ 800 ఎకరాల పరిధిలో మొదటి దశలో 3 బెర్తులు 3,200 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి జరుగుతుంది. ఈ రేవు పట్టణానికి 1,25,000 డీడబ్ల్యూటీ బరువు మోయగల నౌకలు సరుకులు రవాణా చేపడతాయి.
విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పీపీపీ పద్ధతిలో భోగాపురం వద్ద అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందించడమైంది. ఈ విమానాశ్రయం సుమారు 2203 ఎకరాల పరిధిలో నెలకొల్పబడుతుంది. ఇందులో 1910 ఎకరాల మేరకు విమానాశ్రయం సదుపాయాలు, 293 ఎకరాల మేరకు వాణిజ్య నివాస సముదాయాలు ఉంటాయి. వీటితో పాటు విమాన నిర్వహణ, మరమ్మతులు మొదలైన అంశాలతో పాటు ఒక ఏవియేషన్ అకాడమీ కూడా తప్పనిసరిగా నెలకొల్పబడుతుంది. ఇందులో అభివృద్ధి అవసరాల కోసం 500 ఎకరాల మేరకు ప్రభుత్వం ఆధీనంలో ఉంది. వాస్తవానికి అధ్యక్ష, ఇదే అగ్రిమెంటు, ఇదే కంపెనీ గత ప్రభుత్వము చేసుకున్న తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ అగ్రిమెంటును రివ్యూ చేసి 500 ఎకరాలు ఇంతకు ముందు ప్రభుత్వము కేటాయించిన దాంట్లో 500 ఎకరాలు తిరిగి రాష్ట్ర ప్రభుత్వం కోసము తిరిగి తీసుకోవడం జరిగిందని చెప్పి ఈరోజు గర్వంగా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎనర్జీ రంగం రాష్ట్రంలో వినియోగదారులందరికీ 24 గంటలు 7 దినాలు చొప్పున చౌక ధరకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. కానీ ఈ ప్రభుత్వం అధికార బాధ్యత చేపట్టాక విద్యుత్ రంగం పరిస్థితుల్ని పరిశీలిస్తే అవి మామూలుగా ప్రజలు భావిస్తున్నట్లుగా కాక తీవ్ర సంక్షోభంలో కూడుకుపోయి కనబడ్డాయి. దాదాపు 20,000 కోట్ల మేరకు విద్యుత్ కొనుగోళ్ల బకాయిలు పోగుపడ్డాయి. వీటితో పాటు 29,147 కోట్ల మేరకు డిస్కాంల నష్టాలు, 29,147 కోట్ల నష్టాలు అధ్యక్ష డిస్కాంలవి. 15,500 కోట్ల మేరకు డిస్కాంలకు ప్రభుత్వం చెల్లించవలసిన బకాయిలు కూడా పేరుకుపోయి కనబడ్డాయి. ఇంత తీవ్ర ఆర్థిక సంక్షోభము ఎదురైనప్పటికీ మేము విద్యుత్ శక్తి రంగం కుప్పకూలిపోకుండా నిలబెట్టగలిగాం. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 13,000 కోట్ల మేరకు నిధులు విడుదల చేశాం. 13,000 కోట్ల అధ్యక్ష ఒకటే సంవత్సరంలో. ఈ మొత్తం గత 5 సంవత్సరాల్లో విద్యుత్ రంగానికి విడుదల చేసిన నిధులన్నిటికన్నా కూడా ఎక్కువ. 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వము విద్యుత్ శక్తికి, విద్యుత్ శక్తి డిపార్ట్మెంట్కి ఎంత రిలీజ్ చేశారో అంతకంటే ఒకటే సంవత్సరంలో ఎక్కువ చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ మొత్తం గత 5 సంవత్సరాలు విద్యుత్ శక్తి రంగంలో 75% కన్నా ఎక్కువ వ్యయం ప్రధానంగా విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన ఖర్చులే. కాబట్టి అన్నిటికన్నా ముందు గతంలో చేపట్టిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో ఎక్కడికెక్కడ అధిక ధరలకు ఒప్పందాలు కుదుర్చుకున్నారో వాటినన్నింటినీ ప్రభుత్వం సమీక్షిస్తుంది. ఐ రిపీట్ వన్స్ అగైన్ అధ్యక్ష, గతంలో ఎక్కడికక్కడ అధిక ధరలు కొనుగోలు ఒప్పందాలు ఉన్నాయో అవన్నీ కూడా కుదుర్చుకుంటారని వాటిని ప్రభుత్వం సమీక్షిస్తుంది అధ్యక్ష. దీర్ఘకాలం పాటు వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సరఫరా కొనసాగించడానికి వీలుగా ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ నెలకొల్పడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను 8,000 మెగావాట్ల నుంచి 10,000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్ ఉత్పాదనను చేపట్టనుంది. 8,000 నుంచి 10,000 మెగావాట్లకు సంబంధించిన సౌర విద్యుత్ ఏర్పాటు చేయాలనుంది అధ్యక్ష. దాని ద్వారా పర్మనెంట్గా మనం రైతులకు ఏదైతే ఉచిత విద్యుత్ ఇవ్వదలుచుకున్నామో అవన్నీ కూడా మరి చూసుకుండేటట్లు అధ్యక్ష. రాష్ట్ర విభజన అనంతరం మన ఇంధన భద్రత కుంటుపడింది. ఇందుకు కారణం మన బొగ్గు గన్లను జల విద్యుత్ ఉత్పాదక సామర్థ్యాన్ని కోల్పోవలసింది రావటమే. దీనివల్ల ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లో తన బొగ్గు గన్లను సమకూర్చుకోవడం కోసం, అలాగే భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకుని విద్యుత్ ఉత్పాదన వ్యయాన్ని తగ్గించడం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టి ఉంది. అంతేకాక వ్యవసాయక అవసరాలకు అందించే విద్యుత్ నాణ్యతను మెరుగుపరచడం కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఫీడర్ సపరేషన్ కూడా మొదలుపెట్టింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను విద్యుత్ శక్తి రంగానికి 6,984.73 కోట్లు 6,984 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నారు. పరిశ్రమలు ఆర్థికాభివృద్ధితోనూ ఉద్యోగ కల్పంతోనూ అందరికీ చోటు దక్కే విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. రాష్ట్రంలో వస్తువుల తయారీ, వ్యవసాయక ఆహార పదార్థాల ప్రాసెసింగ్, జౌలి వస్త్ర పరిశ్రమ, ఆటోమొబైల్ వస్తువుల తయారీ, ఖనిజాల మీద ఆధారపడిన పరిశ్రమలు, రక్షణ రంగం, గగనతలం, ఎలక్ట్రానిక్స్, బయోటెక్నాలజీ, పెట్రోలియం, పెట్రో రసాయనాల రంగాలు పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చేవారికి అవసరమైన అన్ని రకాల పారిశ్రామిక అనుమతులు మంజూరు ఒక్కచోటనే లభించేలా ఒక సింగిల్ డెస్క్ పోర్టల్ను బలోపేతం చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులకు అనుకూలంగా వాతావరణాన్ని బలపరుస్తున్నది. 2020 మార్చి 31 నాటికి 31,202 సూక్ష్మ చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమల కోసం సింగిల్ డెస్క్ పోర్టల్ దరఖాస్తు చేరాయి. వీటి ద్వారా 1,07,583 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం, పెట్టుబడులు 9,842 కోట్ల మేరకు కనిపిస్తున్నాయి. అలాగే 55,368 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించగల
37,582 కోట్ల మేరకు పెట్టుబడులతో 2029 భారీ మెగా పరిశ్రమల స్థాపన కోసం కూడా దరఖాస్తులు నమోదయ్యాయి. 2020 మార్చి 31 నాటికి ఆయా విజ్ఞప్తులకు అవసరమైన అనుమతులన్నీ 21 రోజుల వ్యవధిలో 99.05% ఎస్ఎల్ఏతో మంజూరవుతున్నాయి. 2020 ఏప్రిల్ మాసంతానికి 13,122 సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమలు స్థాపించబడ్డాయి. 2,503 కోట్ల మేరకు పెట్టుబడులు కలిగిన ఈ పరిశ్రమల ద్వారా 63,897 మందికి ఉద్యోగ అవకాశాలు లభ్యమవుతాయి. అదేవిధంగా 36,810కి ఉద్యోగ అవకాశాలు కలిగిన 39 భారీ మెగా పరిశ్రమకు సంబంధించిన 39 యూనిట్లకు 24,170 కోట్ల పెట్టుబడులతో నెలకొల్పబడ్డాయి. అధ్యక్ష, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలను ఎంఎస్ఎంఈ ప్రోత్సహించే దిశగా మొదటి అడుగుగా ప్రభుత్వము వన్ టైం రీస్ట్రక్చరింగ్ ఓటీఆర్ పథకాన్ని ప్రవేశపెట్టింది. డాక్టర్ వైఎస్ఆర్ నవోదయం పేరిట ప్రారంభించిన ఈ పథకం ఎంఎస్ఎంఈలు అభివృద్ధి చెందడానికి తగిన వాతావరణాన్ని ఏర్పాటు కోసం ఉద్దేశించబడింది. గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు ఇవ్వవలసిన ప్రోత్సాహకాలు చెల్లింపు చేరకపోవడం వలన తగిన పెట్టుబడి లేక చాలా పరిశ్రమలు కష్టాల్లో ఉన్నాయి. ఈ సమయంలో పరిశ్రమలను ఆదుకోవడానికి మన ప్రభుత్వం రీస్టార్ట్ ప్యాకేజ్ మంజూరు చేసింది. ఈ ప్యాకేజ్ కింద 904.89 కోట్లు 11,238 ఎంఎస్ఎంఈలకు తయారీ మరియు అనుబంధ యూనిట్లకు ప్రోత్సాహకాలుగా బకాయిలను రెండు దశలుగా ఇవ్వటం. పాత బకాయిలు అధ్యక్ష, పాత ప్రభుత్వము దాదాపు 3 సంవత్సరాల పైన పెట్టిన బకాయిలు ఈ ప్రభుత్వము మొట్టమొదటి సంవత్సరంలో 904 కోట్లు 11,238 ఎంఎస్ఎంఈలకు ఉపయోగపడేట్టుగా రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. మరియు అనుబంధ యూనిట్లకు బకాయిలు రెండు దశల్లో ఇవ్వటం, ఒప్పందం కుదుర్చుకునే డిమాండ్ బదులుగా కొంత స్థిర డిమాండ్ 3 నెలల పాటు ఏప్రిల్ 2020 నుండి జూన్ 2020 వరకు చెల్లించడం, మూలధన రుణాలు మరియు మార్కెట్ అందుబాటులో ఉంచడం లాంటివి ఉన్నాయి. మనము కలకన్నట్టుగా కడపలో కొత్త స్టీల్ ప్లాంట్ తయారీ నిమిత్తం ఆంధ్రప్రదేశ్ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్ను కంపెనీల చట్టం 2013 కింద ప్రారంభించింది. ఈ సంస్థ 100% ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యాజమాన్యంలో ఉంది. అలాగే ఎన్ఎండిసితో ఓర్ ఒప్పందం చేసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి నిమిత్తం 2020-21 ఆర్థిక సంవత్సరానికి 2,75.56 కోట్ల కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను. పర్యాటక రంగం. పర్యాటకుల్ని రాష్ట్రానికి ఆకర్షించే విధంగా ముఖ్య పర్యాటక స్థలాలను సమగ్రంగా అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వ చర్యలు చేపట్టింది. జాతీయ పర్యాటక పటంపైన ఆంధ్రప్రదేశ్ సుస్థిర స్థానాన్ని సముపార్జించడం కోసం హోటల్ రంగంలోనూ రిజార్ట్ రంగంలోనూ పెట్టుబడులను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. అగ్రిగోల్డ్ స్కామ్ బాధితుల పరిహారం. గౌరవనీయ ముఖ్యమంత్రి వారు వారి పాదయాత్ర సందర్భంగా తనను కలుసుకున్న అగ్రిగోల్డ్ స్కామ్ బాధితులను న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీ నెరవేర్చడంలో భాగంగా రాష్ట్రంలోని అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు 264 కోట్ల మేరకు పరిహారాన్ని చెల్లించడం జరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను అగ్రిగోల్డ్ స్కామ్ బాధితులకు 200 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నారు. శాంతి భద్రతలు. పోలీస్ సిబ్బంది సంక్షేమంలో భాగంగా గ్రూప్ పర్సనల్ ప్రమాద బీమా పరిమితిని ప్రస్తుతం ఒక్కొక్కరికి 13 లక్షలు ఉన్నదాన్ని ఒక్కొక్కరికి 20 లక్షలుగా పెంచడం జరిగింది. 13 లక్షల నుంచి బీమా 20 లక్షలకు పెంచడం జరిగింది అధ్యక్ష. విధి నిర్వహణలో భాగంగా ప్రాణాలు అర్పించే అన్ని తరగతుల పోలీస్ సిబ్బందికి ఈ పరిమితి పెంపుదల వర్తిస్తుంది. 2019 అక్టోబర్ 1వ తేదీ నుండి హోంగార్డుల విధి నిర్వహణ భత్యాన్ని రోజుకు 600 రూపాయల నుంచి 710కి పెంచడం జరిగింది. పోలీస్ శాఖకు 2020-21 ఆర్థిక సంవత్సరానికి 5,988.72 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నారు. ఆర్థికాభివృద్ధి అధ్యక్ష, ఈ భాగము ఇంగ్లీష్లో ప్రసంగిస్తాను అధ్యక్ష. ఫైనాన్షియల్స్ review of economic growth trends. As per advanced estimates, the GSDP for 2019-20 at current prices is 9,72,782 crore, as against the first revised estimates of 8,62,957 crores for 2018-19, registering an increase of 12.73%. At constant 2011-12 prices, the advance estimate of GSDP for 2019-20 translates to 6,72,018 crores, as against 6,21,301 crore for 2018-19 FRE, first revised estimates, showing a growth of 8.16%.
The per capita income in the state at current prices increased from 1,51,173 rupees in 2018-19 FRE to 1,69,519 in 2019-20 advance estimate, registering a growth of 12.14%. Per capita income adhiksha 12% గత సంవత్సరంలో పెరిగినట్లు కనబడతా ఉంది అధ్యక్ష. అకౌంట్స్ ఫర్ 2018-19. ద ఫైనాన్స్ అకౌంట్స్ ఫైనలైజ్ బై ద అకౌంటెంట్ జనరల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ షో రెవెన్యూ డెఫిసిట్ ఆఫ్ 13,898.59 క్రోర్ అండ్ అ ఫిస్కల్ డెఫిసిట్ ఆఫ్ 35,440.87 క్రోర్ ఫర్ ద పీరియడ్ ఫ్రమ్ 1st April 2018 టు 31st March 2019. ద రెవెన్యూ డెఫిసిట్ అండ్ ఫిస్కల్ డెఫిసిట్ ఫర్ ద పీరియడ్ ఫ్రమ్ ఏప్రిల్ 1st 2018 టు మార్చ్ 31st 2019 వాజ్ 1.51% అండ్ 3.86% ఆఫ్ ద జీఎస్డీపీ రెస్పెక్టివ్లీ. Revised estimates 2019-20. The revised estimate for revenue expenditure for financial year 19-20 is 1,37,518.07 crores, whereas for capital expenditure it is 12,845.49 crores. The revenue deficit for 2019-20 is around 26,646.92 crores, whereas the fiscal deficit for the same period is around 40,493.46 crores, which amounts to 2.47% and 3.75% of the GSDP respectively. Budget estimates 2020-21. For the financial year 2020-21, I propose an expenditure of rupees 2,24,789.818 crores. ఈ సంవత్సరానికి అధ్యక్ష 224,789.18 కోట్ల ప్రతిపాదన చేస్తా ఉన్నాను అధ్యక్ష. విత్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎస్టిమేటెడ్ అట్ 1,80,392.65 క్రోర్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంక్లూడింగ్ లోన్ రీపేమెంట్స్ అండ్ అదర్ క్యాపిటల్ డిస్బర్స్మెంట్స్ ఇస్ ఎస్టిమేటెడ్ అరౌండ్ 44,396.54 క్రోర్స్. The 2020-21 budget estimates entail an overall decrease of 1.4% of the 2019-20 budget estimates on account of major economic slowdown during the COVID-19 pandemic. The estimated revenue deficit is around 18,434.14 crore and the fiscal deficit is estimated around 48,295.58 crore. The fiscal deficit will be around 4.78% of the GSDP, whereas the revenue deficit will be around 1.8% of the GSDP. ముగింపు మాటలు అధ్యక్ష. 2019-20 ఆర్థిక సంవత్సరం మన ప్రయాణంలోని తొలి అడుగు మట్టకే. మనము మన మాతృభూమిని, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉజ్వల భవిష్యత్తు దిశగా నడిపించడానికి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యుల క్రియాశీలక నాయకత్వంలోనూ మన ప్రభుత్వ వడివడిగా అడుగులు వేస్తున్నది. రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధిపరచడం, మానవాభివృద్ధి సూచికల ప్రకారం రాష్ట్రాన్ని అత్యున్నత స్థానంలో నిలబడటం కన్నా మించిన కర్తవ్యం మన ప్రభుత్వానికి మరొకటి లేదు. 5 కోట్ల జనంతో కూడిన మన రాష్ట్రం అనే కుటుంబం ఆకాంక్షలు నిలబెట్టడానికి మన సాయశక్తులు కృషి చేస్తూనే ఉన్నాం. మన లక్ష్యాలను సాధించుకోవడానికి, మన పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి, మన రైతులకు బాసటగా నిలబడడానికి, మన ఆడబిడ్డలకు, తల్లులకు, అక్క చెల్లెలకు సాధికారత పొందడానికి, అస్వస్థులకు, రోగులకు అవసరమైన సంరక్షణ కల్పించడానికి, అణగారిన వర్గాలకు అభ్యున్నత పదంలో నడిపించడానికి, రాష్ట్రంలోని ప్రతి ఒక్క పౌరుడు సగర్వంగా తల ఎత్తుకొని నిలబడడానికి మనం చేయవలసిందంతా చేద్దాం అధ్యక్ష. మనల్ని చుట్టుముట్టిన కోవిడ్ 19 మహమ్మారి ఎదుట ధైర్యంగా నిలబడ్డ ఈ సందర్భంలో మనము ఈ పెను సవాలను మరింత సమర్థవంతంగా ఎదుర్కోగలిగిన శక్తిని మనకు ప్రసాదించింది భగవంతుడని ప్రార్థిస్తున్నాను అధ్యక్ష. మంచి చెడ్డలు లోకమందున ఎంచి చూడగా రెండే కులములు. మంచి చెడ్డలు లోకముందున ఎంచి చూడగా రెండే కులములు అని మహాకవి మన గురజాడ అప్పారావు గారి పలుకులు సారాన్ని ఆచరణలో నిబద్ధంగా ఆచరిస్తూ పేదవాడి సంక్షేమమే ఆదర్శంగా ముందుకు వెళ్తున్నాం. పాలకుడు బలహీనులకు బలం కావాలి, అనాథులకు అండగా ఉండాలి, అందులకు కంటి చూపు కావాలి, నడవలేని వారికి నడిచే కాళ్ళు ఇవ్వాలి. పాలకుడు అధ్యక్ష, బలహీనులకేమో బలం కావాలి, అనాథులకేమో అండగా నిలవాలి, అందులకేమో కంటి చూపు కావాలి, నడవలేని వారికి నడిచి కాళ్ళు కావాలి. నాయకుడి విలువలు, నిబద్ధత ఆదర్శంగా ఉండాలి. ఆయన ఆశయాలు మిగిలిన వారికి ఆదర్శాలుగా నిలవాలి.
మన ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు మనం అనుసరించాల్సిన ఆదర్శాలను గుర్తుచేస్తూ సాధించాల్సిన లక్ష్యాలు సూచిస్తున్న ఫలితం వల్లనే పాలన రథం సంక్షేమ పదంలో ముందుకు సాగుతుంది. అధ్యక్ష, ఉత్తములను వివేకము, మధ్యములను అనుభవము, అధములను అవసరము, జంతువులను స్వభావం నడిపిస్తుందని చెప్పి సిసిరో చెప్పారు. అధ్యక్ష, సిసిరో ఏన్షియంట్ ఫిలాసఫర్ ఆఫ్ రోమ్, ఉత్తములను వివేకము, మధ్యములను అనుభవము, అధములను అవసరము, జంతువులను స్వభావము నడిపిస్తాయంట. అధ్యక్ష, ధర్మము సత్యం నిదానంగా పెరుగుతాయి, బలపడతాయి, సమాజానికి మేలు చేస్తాయి, కానీ అధర్మము అసత్యము అతివేగంగా పెరుగుతాయి, చివరకు పతనమవుతాయి. ధర్మము సత్యము నిదానంగా పెరుగుతాయి, బలపడతాయి, సమాజానికి మేలు చేస్తాయి, కానీ అధర్మము అసత్యము అతివేగంగా పెరుగుతాయి, చివరకు పతనమవుతాయి. ఈ సందర్భంగా గురుదేవులు విశ్వకవి రవీంద్రనాథ్ ట్యాగోర్ అడుగుజాడల్లో వారి వాక్యాల స్ఫూర్తితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. అధ్యక్ష, ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ శిరస్సు సగర్వంగా తల ఎత్తుకొని నిలబడుతుందో, ఎక్కడ జ్ఞానం స్వేచ్ఛగా ఉంటుందో, ఎక్కడ ఆరోగ్యం అన్నిటికన్నా ముఖ్యమో, ఎక్కడ సమాజం శకలాలుగా విడిపోదో, ఎక్కడ స్త్రీలు శిశువులు సాధికారికంగా నిలబడతారో, ఎక్కడ ఉద్యోగ అవకాశాలు పుష్కలమో, ఎక్కడ నిర్విరామ ప్రయత్నమే ఒక జీవన విధానమో, ఎక్కడ రైతన్నల కృషి కొనసాగిస్తారో, ఎక్కడ గ్రామాల్లో స్వరాజ్యం సిద్ధిస్తుందో, ఎక్కడ నేను అనే ఇరుకు పదం కన్నా మనం అనే విశాల పదం ముఖ్యమవుతుందో, అక్కడికి ఆ స్వేచ్ఛ స్వర్గానికి నా తండ్రి నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మేల్కొల్పు. ఈ మాటలతో నేను నా బడ్జెట్ ప్రతిపాదన గౌరవ సభాపతి ఆమోదానికి సమర్పిస్తున్నాను. జై ఆంధ్రప్రదేశ్, జై. ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. ఐ యామ్ టు అనౌన్స్ టు ది హౌస్ దట్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ హ్యాస్ బీన్ అరేంజ్డ్ ఫర్ ది honorable members in the annexure building during the session days. Separate arrangements have been made for breakfast and lunch for lady members. I am to announce to the house that keeping in view the spread of coronavirus special protection measures have been taken for the honorable members. Mobile testing lab is arranged for the honorable members outside the premises. నియమాల నిలుపుదల గురించి శాసనసభాపతి ప్రకటన. రాష్ట్రంలో COVID-19 విపరీతంగా ప్రబలిన కారణం వల్ల రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ మరియు బిల్లుల ఆమోదం విషయంలో అనుసరించాల్సిన సాంప్రదాయాలను నియమాలను నిలుపుదల చేస్తూ త్వరితగతిన ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. ఈ విషయమే ప్రభుత్వం కూడా విజ్ఞప్తి చేసింది. ఈ ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ మరియు బిల్లుల ఆమోదం విషయంలో త్వరితగతిన ప్రక్రియ పూర్తి చేయవలసిందిగా సభ్యులను కోరడమైంది. ది హౌస్ ఈజ్ అడ్జర్న్ ఫర్ లంచ్ బ్రేక్.